త్రిజటా స్వప్న వృత్తాంతాన్ని విన్నటువంటి సీతమ్మ తల్లి కొంత ఉపశాంతిని పొందింది, సంతోషాన్ని పొందినటువంటి ఆ తల్లి తరువాత మళ్లీ భయోద్వేగానికి లోనైంది. ఎందుకు భయోద్వేగం? ఇక్కడ రాక్షస స్త్రీలు కూడా ప్రణిపాతం చేసినట్లే కదా నిన్న చెప్పిన పరిస్థితిని బట్టి. మహర్షి వాల్మీకి రామాయణంలో కథ చెప్పడం ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లవాడు సరిగ్గా అర్థం చేసుకోలేడేమోనని ప్రతి విషయాన్ని వివరించిన తాతగారిలా చాలా అందంగా వివరణ చేస్తూ చెప్తారు. కాబట్టి ఆయన అంటారు, ఇప్పటికి రాక్షస స్త్రీలు మారి ఉండవచ్చు, కానీ మారవలసిన వాడు ప్రధానంగా ఒకడున్నాడు, ఆయన రావణాసురుడు. ఆయన మారతాడన్న ఆశ కూడా లేదు. ఇప్పటికి వాళ్ళు మౌనం వహించినా, ఇప్పటికి వాళ్ళు సీతమ్మ పట్ల ఆనుకూల్యతని ప్రకటించినా, ఆమెకి నమస్కరించినా, ఈ విషయం రావణాసురుడికి తెలిస్తే వాళ్ళని అక్కడి నుంచి తీసేస్తాడు. తీసేసి ఇంకా అంతకన్నా కఠినంగా ప్రవర్తించగలిగిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతాడు. తప్ప వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రానో, అక్కడ ఉన్న కొద్ది మంది మారినంత మాత్రానో, ఒక్కసారి నమస్కారం చేసినంత మాత్రానో త్రిజటా స్వప్న వృత్తాంతానికి ప్రభావితులై ఒక నమస్కారం చెయ్యడం వల్ల సీతమ్మ తల్లి జీవితంలో ఆవిడ ఉన్న పరిస్థితుల్లో ఒక మౌలికమైన మార్పు వస్తుంది అని చెప్పడం కష్టం. ఇది ఆవిడ పట్ల మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆవిడ పూర్తి స్థాయిలో ప్రశాంతత పొందడానికి అనువైన వాతావరణము అనుగూడినట్లు కాదు. కారణం ఒక్కటే, మహర్షి చాలా స్పష్టంగా చెప్తుంటారు, ఎవరో భయపెట్టి వెళ్ళిపోయారనుకోండి, చూడండి నేను చేస్తాను అని. చిన్నపిల్ల అది తలుచుకు తలుచుకు భయపడుతుంది. ఇప్పటికి పరిస్థితి బాగున్నా, ఏం పర్వాలేదులే నాన్న, నీకేం పర్వాలేదు, నేను ఉన్నాను కదా అన్నా. పిల్ల దేనికి భయపడి ఏడుస్తుందంటే, రేపు నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నాన్నగారండి మీరు ఉండరు కదా, మీరు ఆఫీసులో ఉంటారు కదా, నేను ఒక్కదాన్ని వచ్చేటప్పుడు కనపడి మళ్ళీ ఏమైనా అంటే అంటుంది. పిల్ల ఎలా భయపడుతుందో, ఒక చిన్నపిల్ల తలుచుకు తలుచుకు భయపడినట్టు రావణ తర్జితాచ, రావణుడు ఇలా వీలు పెట్టి చూపించి మాట్లాడి వెళ్ళాడే, 2 నెలల లోపల నువ్వు నా పాన్పు చేరకపోతే నిన్ను సంహరించి నా ఉదయ పలహారంలో స్వీకరిస్తానని. ఆ మాట జ్ఞాపకానికి వచ్చి నా జీవితంలో సుఖమన్న మాటకి, శాంతి అన్న మాటకి అవకాశం లేదా అని ఆవిడ మళ్ళీ దుఃఖము యొక్క ఉద్వేగమునకు లోనైంది. రకరకాలుగా మనసులో తర్జించుకుంటుంది, చర్చించుకుంటుంది. చర్చించుకుని ఆవిడ అంటుంది, ఈ శోకమునకు హేతు ఎక్కడుందో అటువైపుకి ఆవిడ మనసు మళ్ళీంది. సహజం కదండి, ఒక ఉద్వేగం కలిగితే ఇది ఎందుకు కలిగింది అన్న పూర్వాపర విచారణ వైపుకి దాని మొదళ్ళని అన్వేషించడం జరుగుతుంది. ఆవిడ ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటోంది, కాలము నన్ను మోసగించింది, నన్ను లోభ పెట్టింది. ఏ రూపంలో మోహ పెట్టింది, లోభ పెట్టింది అంటే ఒక మృగం రూపంలో నన్ను వంచింది. ఎందుకంటే ఇందులో ఒక చమత్కారం ఉంది. ఆవిడ దోషాన్ని రావణుడి మీద పెట్టట్లేదు, దోషాన్ని మారీచుడి మీద పెట్టట్లేదు. కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో, నేనే లెక్కలు కడుతున్నాను కాలస్వరూపంలో అంటాడు. అంటే వీడు గతంలో చేసిన పుణ్యమేమి, లెక్క కట్టి ఒక సుఖాన్ని ఇస్తాడు. వీడు గతంలో చేసిన పాపమేమి, లెక్క కట్టి దుఃఖాన్ని ఇస్తాడు. ఆయన సుఖాన్ని ఇద్దామన్నా కాలంలోనే ఇస్తాడు, దుఃఖం ఇచ్చినా కాలంలోనే ఇస్తాడు. కాలంలో ఈశ్వరుడు దుఃఖాన్ని సుఖాన్ని ఇచ్చేటప్పుడు ఆపు చెయ్యగలిగిన శక్తి మీకు నాకు లేదు. వ్యాసుడి దేవీ భాగవతంలో కాలము బహు బలవత్తరమైనటువంటి స్వరూపము. ఆ కాలంలో మనిషి ఇవాళ ఏడుస్తాడు, రేపు నవ్వుతాడు, ఎల్లుండి ఏడుస్తాడు, ఆవులెల్లుండి నవ్వుతాడు. నవ్వించి ఏడ్పించడానికే కాలం అనేటటువంటిది అలా నడుస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, చితక్కొట్టేసి మొహం మీద నీళ్లు తల్లి కాసిన మంచినీళ్ళు ఇచ్చినట్టు, మళ్ళీ వాడు దెబ్బలు తినడానికి సిద్ధపడడానికి వీలుగా కాస్త ఏదో పలహారం పెట్టి కొంచెం వాడు 1 గంట పడుకుని లేచిన తర్వాత మళ్ళీ కొట్టినట్టు. కాలం ఏం చేస్తుందంటే, పాప ఫలితాన్ని ఇవ్వాలి, పుణ్య ఫలితాన్ని ఇవ్వాలి. కేవలం పాప ఫలితాన్ని ఇచ్చినా తట్టుకోలేడు, కేవలం పుణ్య ఫలితాన్ని ఇస్తే మీరు పట్టుకోలేరు. ఎందుకో తెలుసా అండి, కేవలం పుణ్య ఫలితం ఇచ్చారనుకున్న మహాత్ములు ఉంటారు, నేను వాళ్ళ జోలికి కానీ వాళ్ళ గురించి కానీ నేను మాట్లాడటం లేదు.
ఎక్కడ ప్రవాహం ఉంటుందో అక్కడికి నీరు పెడితే అందం ఉంటుంది. ప్రవహించని చోటికి నీరు వెళ్ళి ఉపయోగం ఏముంటుంది? ఎక్కడ ఈశ్వర కార్యమునందు విచ్చించడానికి సిద్ధంగా ఉంటాడో అక్కడ ఐశ్వర్యం కలగాలని మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పు కాదు. ఎందుకో తెలుసా అండి? అది లోకోపశాంతికి ఈశ్వర కార్యానికి పనికొస్తుంది. 5 పైసలు ఈశ్వరుడు గురించి సమాజం గురించి విచ్చించని వాడు నీకు నమస్కారం చేశాడని నీవింకా వాడికి ఐశ్వర్యం కలగాలని ఆశీర్వచనం చెయ్యొచ్చా అంటే నీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. నీవు ఆశీర్వచనం చేసేటప్పుడు ఆయన వలన ప్రయోజనమేమి, ఆయన వినయమేమి, ఈ రెండూ పరిశీలించవలసి ఉంటుంది. దీన్ని బట్టి ఆశీర్వచనం చేయాలి. తప్ప పొగడ్డం అన్నది ఎప్పుడూ చేయకూడదు. మీరు చాలా గొప్పవారండి, చాలా బాగా చేస్తున్నారండి, మీరు అదే పనిగా పొగిడారనుకోండి, ఆయనకి లేని అహంకారం మీరు తెచ్చిపెట్టినట్టు, ఆయన పతనాన్ని మీరు తీసుకొచ్చినట్టు అవుతుంది. ఎప్పుడూ పొగడకూడదు. పొగడడం చాటున, ఆశీర్వచనం గుప్తం, ప్రార్థన గుప్తం, లోపల కోరుకో అంతే. ఈశ్వర ఆయనకి అభ్యున్నతిని కృపచేయి అని త్రికరణ శుద్ధిగా ఈశ్వరుణ్ణి అడుగు. అది పెద్దలు నడవవలసినటువంటి మార్గము అని మనకి విజ్ఞులైనటువంటి వారు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆవిడ అంటోంది, కాలరూపంలో వచ్చింది నాకు, కాలమే మృగం రూపంలో వచ్చింది, వచ్చి నన్ను లోభ పెట్టింది. లేకపోతే ఇన్నాళ్ళు రావుడుంటే చాలు నాకు ఇంకేమక్కర్లేదని ఐశ్వర్యమే వదిలేసిన దాన్ని, అంతఃపురమే వదిలేసిన దాన్ని, పరిజనాన్ని వదిలేసిన దాన్ని, బంధుజనాన్ని వదిలేసిన దాన్ని, అత్తమామలను వదిలేసిన దాన్ని, లక్ష్మణస్వామి వద్దు వదినా నా మాట విను అని మారీచుడు అని స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున్న అరణ్యవాసం అయిపోయిన తర్వాత అంతఃపురానికి వెళ్ళినప్పుడు చూడ్డానికి బాగుంటుందా మృగం, మీరు ప్రాణాలతోనైనా తెండి చంపినా తెండి అని ఎందుకు పంపించినట్టు? అంటే కాలము నన్ను లోభ పెట్టింది ఈ కష్టాన్ని అనుభవింపచేయడానికి. కారణం మా అల్పభాగ్యం, నేను పూర్తి స్థాయిలో సుఖాన్ని పొందడానికి యోగ్యతను కలిగిన దానను కాను. ఇది ఒక సాధకుడైనటువంటి వాడు కష్టంలో ఉన్నప్పుడు తనని తాను చక్కగా సమాధానపరుచుకునేటటువంటి ఒక గొప్ప స్థితి. అంటే ఇతరుల మీదకి నెపం నెట్టకుండా తనని తాను విచారణ చేసుకునేటటువంటి ఒక అత్యద్భుతమైన ప్రక్రియ. కాబట్టి ఒక మృగం కోసం నేను రాముణ్ణి వదిలేశాను. వదిలేయడం ఎలా వదిలేశాను? రాముణ్ణి వదిలేయలేదు, వదలడంలో ఒక తప్పు మార్గంలో వదిలేను. రాముణ్ణి ఆవిడ ఎప్పుడు వదిలేసింది? రాముణ్ణి ఆవిడ ఎప్పుడు వదిలేయలేదు. మృగం కోసం పింకి పట్టు పట్టడం తప్పయింది, కానీ రాముడు తాను శారీరకంగా అక్కడ లేకపోయినా రక్షణ మాత్రం ఉంచాడు. ఏ రూపంలో? లక్ష్మణస్వామి రూపంలో. తను రాముణ్ణి వదిలిపెట్టుకోవడం ఎవరిని వదిలిపెట్టి చేసింది? లక్ష్మణుణ్ణి పంపించి చేసింది. అప్పటికా పరిస్థితిలో సీతమ్మది తప్పు లేదని మీరన్నా లక్ష్మణస్వామి వెళ్ళిపోయేటట్టు మాట్లాడిన మాటలో వ్యగ్రత పాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయేమో, అది కట్టి కొడుకుతుండుండొచ్చు. కాబట్టి రామానుజం లక్ష్మణుణ్ణి వదిలేనే, అది రాముని వెనకనున్న వాడిని వదిలిపెడితే లక్ష్మణ పూర్వజంచ, లక్ష్మణుడికి ముందు పుట్టిన వాడికి దూరం అయ్యా. గొప్ప శ్లోకం అండి నిజంగా. మూఢురాలనై నేను ఆర్యపుత్రుణ్ణి రాముణ్ణి వదిలిపెట్టాను. రాముణ్ణి నేను ఎన్నడూ వదలలేదు, కానీ రామానుగ్రహాన్ని లక్ష్మణస్వామి రూపంలో ఉంచినప్పుడు అది వదిలేయడమే రాముణ్ణి వదిలేయడం. ఈశ్వరానుగ్రహం మీకు ఎలా కలుగుతుందో తెలుసా అండి? ఈశ్వరానుగ్రహం ఈశ్వరుని యొక్క భక్తుల రూపంలో, ఈశ్వర ప్రసాద రూపంలో, ఈశ్వర నిర్మాల్య రూపంలో మీ దగ్గరికి వస్తుంది. మీకేదో అభ్యున్నతి ఇవ్వాలి అనుకున్నాడు అనుకోండి సర్వేశ్వరుడు, మీకేదో ఒక గొప్ప ఫలితాన్ని ఇవ్వాలండి, అదేం సామాన్యమైంది కాదు, ఏదో చాలా పెద్ద ఫలితం ఇవ్వాలి అనుకుంటున్నాడు, ఏం చెయ్యాలి? తనని నమ్ముకున్న వాడికి మీతో ఇంత అన్నం పెట్టించాలి. ఇప్పుడు ఆయన తిన్నాడనుకోండి, ఇప్పుడు మీరు చేసే కొన్ని కోట్ల యజ్ఞయాగాదుల కన్నా దాన్ని ఈశ్వరుడు ఎక్కువ చూస్తాడు. నన్ను నమ్ముకున్నవాడు పట్టాడు అన్నం తిన్నాడు ఈయన దగ్గరని, అది వేసుకుంటాడు ఖాతాలో. ఈశ్వర నిర్మాల్యం మీకు వస్తుంది, ఏదో ఒక గొప్ప ఈశ్వరుడి మెడలో అలంకారం చేయబడిన ఒక హారాన్ని మీకు ఇస్తారు. మీరు తీసుకెళ్లి వెంటనే మీ కారుకి వేశారనుకోండి, ఉపద్రవం వస్తుంది. దుర్వాసో మహర్షి ఇచ్చిన మాల తీసుకెళ్లి ఇంద్రుడు ఐరావతం మీద వేస్తే కదా ఉపద్రవం తెచ్చుకున్నాడు. మీరు దాన్ని వాసన చూసి కళ్ళకద్దుకొని స్వీకరించి పక్కన పెట్టుకోవడమో
ఇంటికి తీసుకెళ్లడమో లేకపోతే నీటిలో విడిచిపెట్టేయడమో ఏదో చేయవలసి ఉంటుంది. అంతేకాని మీరు దాన్ని తీసుకెళ్లి హేయమైన ప్రయోజనానికి వాడుకుంటే ఈశ్వరానుగ్రహం కలగడం ఒక ఎత్తు, దాన్ని మీరు నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. ఇది మీరు జాగ్రత్తగా చూడాలి. కలుగుతుంది కానీ ఒక్కొక్కరు ఏం చేస్తారో తెలుసా అండి, తెలుసుకోలేరు నాకు కలిగిందని విడిచిపెట్టేసుకుంటారు. అది విడిచిపెట్టుకుంటే ఏమవుతుందంటే రాదు, అది అలా నిలబడడం కుదరదు, మళ్ళీ జారిపోతుంది. చాలా మంది విషయాలను జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ ఒక్క కోణంలో ఉపన్యాసాన్ని తిప్పడం చాలా సమయాన్ని తీసేసుకుంటుంది, కానీ మీరు దాన్ని గమనించవలసి ఉంటుంది. మీకు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు ఎన్నడూ మీ దగ్గరికి ఈశ్వరుడిగా రాడు. రామచంద్రమూర్తి రావాలంటే మీ దగ్గరికి ఏం కోదండం పట్టుకుని వస్తాడు అనుకుంటున్నారా? అలా ఏం రాడు. రాముడు రావాలి అనుకుంటే మీరు బాగా పరాకుపడడానికి అవకాశం ఉన్నప్పుడే వస్తాడు. వచ్చి అప్పుడు అడుగుతాడు ఏదో, మీరు అప్పుడే విసుక్కుంటారు, ఆయన నవ్వేసి వెళ్ళిపోతారు. మీరప్పుడు కానీ గ్రహించుకుని పెట్టగలిగారు అనుకోండి, మీరు పెట్టిన దానికి అక్షయ ఫలితాలు ఇచ్చేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎప్పుడు వచ్చినా అలాగే వస్తాడు. అందుకే ఈశ్వరానుగ్రహము ఎవరియందు ఉన్నదో ఒక ఈశ్వర ప్రసాదమైన పువ్వు. అలా వెళ్ళిపోతుంటే మీకు ఒక పువ్వు కనపడింది అనుకోండి, ఈశ్వర పాదముల మీద ఉండవలసిన పువ్వు ఓ తల్లి తలలో పెట్టుకుంది. అది ఆమె చూసుకోలేదు, ఆవిడేం కావాలని కింద పడేదిగా పువ్వు, కింద పడిపోయింది. ఇప్పుడు మీరు ఆవిడ తలలోంచి పడిపోయిందని మీరు వదిలిపెట్టేయకూడదు, మీరు దాన్ని తీసి కళ్ళకత్తుకుని పక్కన పెట్టేయాలంట. మీ ముందు సీతమ్మ నడుస్తోంది, సీతమ్మ తలలోంచి పువ్వు జారిపడింది, మీరేం చేస్తారు? ఎవరైనా తొక్కనిస్తారా? అమ్మో మా అమ్మ మా తలలోంచి పడిందని కళ్ళకద్దుకుని ఓ పక్కన పెట్టరు? అంతే మీ భావన. భావనా మాత్ర సంతుష్టాయై నమో నమః. మీరు దాన్ని పొందడం చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి ఒక్కొక్క పని వలన ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. దాన్ని మీరు అన్వయం చేసుకోవడంలో ఉంటుంది. అందుకని కదండి సుందరకాండ అయింది. లేకపోతే ఈశ్వర ప్రసాదం అండి అని ఓ పువ్వు ఇచ్చారనుకోండి, ఎక్కడ ధరించాలి మీరు దాన్ని? తల మీద పెట్టుకోవాలి. అంతేగాని ముందే తీసుకెళ్లి చెవిలో పెట్టుకోకూడదు. చెవిలో పెట్టుకోమని ఎక్కడా లేదు, ఏ మంత్రంలోనూ లేదు. చెవిలో ఎందుకు పెట్టుకుంటాడంటే తలమించి కింద పడిపోతుంది కాబట్టి. కానీ ముందు ఎక్కడ పెట్టుకోవాలి? కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవాలి. ఒకసారి పెట్టుకుని అప్పుడు తలకి జుత్తే లేదు, అది కింద పడిపోతుంది అనవసరంగా, ఎక్కడన్నా తొక్కుతారేమో అనుకుంటే, నువ్వు ఇంకా ఉంచుకుందాం అనుకుంటే చెవిలో పెట్టుకోవాలి. చెవిలో కూడా స్థిరత్వం ఉండదు, కళ్ళదోడు ఉన్నవాడికి అసలు ఉండదు, వాడు ఇలా అంటాడు, అది గుడి పడిపోతుంది. కాబట్టి మళ్ళీ ఒక భద్రమైన స్థానం నీకు కనపడగానే తీసి ఎవరు తొక్కరన్న చోట ఉంచేసేయాలి. ప్రసాదం శిరసా గృహామి, నేను ఈశ్వర ప్రసాదమును శిరస్సునందు ధరించుతున్నాను. అంతేకాని చెవిలో పెట్టుకుంటున్నానని మంత్రాలు లేవు. కాబట్టి మీరు దాన్ని ఎలా శాస్త్రం చెప్పిందో దాన్ని మీరు అలా పొందడంలో ఉంటుంది. శ్రద్ధ సాశ్రద్ధ కథితా సిద్ధి యయా వస్తూపలభ్యతే, దాని వలన మీకు ప్రసాదం అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈశ్వర ప్రసాదం ఇస్తున్నారండి అన్నారు అనుకోండి, మీరు తీసుకోవాలి, తప్పకుండా తీసుకోవాలి. ప్రసాదమే అనుగ్రహం. ప్రసాదాన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయారనుకోండి, అనుగ్రహాన్ని విడిచిపెట్టేసి. కాబట్టి సీతమ్మ అంటోంది, నేను రాముణ్ణి వదిలిపెట్టలేదు, కానీ రాముడు ఎందుకు జారిపోయాడు? రాముడు తన అనుగ్రహాన్ని ఏ రూపంలో ఉంచాడో దాన్ని నేను వదిలిపెట్టేశాను. అది నన్ను ఒక పట్టాను వదిలేది కాదు, తనంత తాను వెళ్ళిపోవడం తప్ప నిలబడడానికి వీలు లేనటువంటి పరిస్థితిని కల్పించాను. నేను ఆనాడు మాట్లాడిన మాటలలో కించిత్ వ్యగ్రతా దోషం ఎక్కువే ఉందేమో, అంత మాట్లాడకుండా ఉండవలసిందేమో. ఇప్పుడు ఆవిడ పరివేదన చెందుతోంది ఆ తల్లి, అది చాలా మంచి స్థితి. నేనైతే వ్యక్తిగతంగా సీతమ్మ తల్లి ఆనాడు ఉన్న పరిస్థితులలో ఆవిడ మాట్లాడడాన్ని నేను ఎంత మాత్రమూ తప్పుపట్టాను. నేను అరణ్యకాండ చెప్తున్నప్పుడే సమర్థించాను, నేను వ్యక్తిగతంగా అది దోషం ఒక్కనాటికి అంగీకరించాను. కానీ ఒక వ్యక్తి తాను మాట్లాడిన మాట వల్ల అవతల వాళ్ళు ఖేదపడ్డారేమో అని ఆలోచన చేయడాన్ని మాత్రం తప్పుపట్టడానికి వీల్లేదు. అది సౌశీల్యం, చాలా గొప్ప లక్షణం, అది చాలా మంచి పరిస్థితి కదండి. అరే నేను అన్నానని వాళ్ళు బాధపడ్డారేమో అని ఆలోచించగలగడం ఒక ప్రజ్ఞా విశేషం, ఇతరుల గురించి ఆలోచించగలిగినటువంటి నేర్పరితనం. కాబట్టి తల్లి అంటోంది, ఓ రామా, మీరు సత్యవ్రత, సత్యము వ్రతముగా కలిగిన వాడ, దీర్ఘబాహో, చాలా పొడుగైన చేతులున్నవాడ, అంటే రక్షించగలిగిన సమర్థత కలిగిన వాడ, పూర్ణచంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి ముఖము కలిగి అవతల వారిని ప్రసన్నముగా ఉంచగలిగినటువంటి దర్శనము కలిగినటువంటి వాడా,
జీవ లోకమునకంతటికి కూడా హితమును ప్రియమును చెయ్యగలిగినటువంటి వాడా నన్ను రాక్షసులు వధించబోతున్నారు, నీకు ఈ విషయం తెలియదు కదా. నీ యందు అత్యంత ప్రీతి కలిగిన దానిని, నీకు అత్యంత ప్రీతి కలిగిన దానిని రాక్షసులు వధిస్తున్నారు. నీ యందు రక్షించగలిగిన సమర్థత ఉంది, కానీ నాకు రక్షణ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? నేను ఇక్కడ ఉండిపోయానని నీకు తెలియదు కదా. ఎంత అంటే, ఆవిడ నింద దగ్గరికి వెళ్ళలేదు. కానీ మీరు ఒక్కటి గమనించాలి, ఇది ఎలా ఉంటుందంటే, వ్యగ్రత భగవంతుడి వైపుకు వెళ్ళడం కూడా అభ్యున్నతి హేతువే, అన్ని వేళలా కూడా కాదు. ఉపాసన తీవ్రత యందు సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి భగవంతుణ్ణే నిలదీయడం అనేటటువంటిది ఉంటుంది. ఎందుకనంటే మీరు చూడండి, ఎక్కడ ప్రీతి ఎక్కువ ఉందో అక్కడే ఈ నిలదీయడం అన్న లక్షణం ఉంటుంది. అనుమానం కూడా ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? అనుమానము అంటే నా ఉద్దేశంలో పిచ్చి పిచ్చి అనుమానాలని కాదు, నేను అటువంటి వాటి గురించి నేను మాట్లాడటం. శంక అంటే క్షేమ సంబంధమైన శంక ఎక్కడ ఉంటుందంటే, ప్రీతి ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ శంక ఉంటుంది. పిల్లల ఎందు ప్రీతి ఎక్కువ ఉంటే పిల్లలు రావడం కొంచెం ఆలస్యమైతే బెంగ ఉంటుంది మనసులో. తల్లి విషయంలో ఇది మరింత బాగా తెలుస్తుంటుంది. అమ్మ ఎందైతే ఆయన ఏదో టీవీ చూస్తూ కూర్చుంటాడు పర్వాలేదు, ఆవిడ మాత్రం ఎందయింది ఇంకా పిల్లాడు రాలేదు, ఎందయింది ఇంకా పిల్లాడు రాలేదు అని తిరుగుతుంటుంది. ఎందుకంటే రాశీభూతమైన ప్రేమ తల్లి కనుక ఇంకొక అరగంట దాటితే వీడికి ఏం అవలేదు కదా అంటూ. అంటే శంక ఎందుకు వస్తుంది అంటే ప్రేమ వలన వస్తుంది. కాబట్టి ఇది క్రమక్రమంగా పెరుగుతుంది ఈ భావన. నన్ను రాముడు రక్షించలేదు అన్నది ఆవిడ ఎందు ఈ వ్యగ్రత ఎటువైపుకి వెళ్ళిపోతుందంటే, క్రమంగాను చెయ్యి నేను చేసిన ఉపాసన వ్యర్థమైపోయి అన్న స్థితి వైపుకి వెళ్ళిపోతుంది. ఏ భక్తుడి హృదయంలోంచి వెళ్ళినా అలాగే వెడుతుంది. ఒక భార్య భర్త నుంచి రక్షణ కోరుకున్నది, ధర్మమునకు కట్టుబడినది, తన భర్త చేతనే తాను రక్షింపబడాలనుకున్నది, ఒకనాడు ఏం చేస్తుంది? ఆయన్నే దెబ్బలాడుతుంది. అప్పుడు మీరు దెబ్బలాడడంలో ఉన్న ప్రీతిని గమనించాలి. ఈ భర్తృత్వంలో ఉన్న గొప్పతనం. అందుకని పెద్ద ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎన్నడూ భార్య ఇలా చేతులు కట్టుకుని నించుంటే అసలు అది దాంపత్యం కాదు, ఒక్కనాటికి దాంపత్యం కాదు. అందులో ఏదో తేడా దాంపత్యం అని గుర్తు. భార్య ఎప్పుడో అప్పుడు భర్తని నిలదీయాలి, ఆయన్ని దెబ్బలాడాలి. అంటే ఏమండి మీరు ఏమిటి బోధ చేస్తున్నారు మాకు అనుకోకండి. నా ఉద్దేశం ఇప్పుడు ఏదో వ్రతం కింద పెట్టుకుని ఇవాళ రాత్రే ప్రారంభం చేయమని కాదు. ఇప్పుడు ఏదో మనసు ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది పడి ఆ బాధ కలిగినప్పుడు భర్తని ఏ సుఖపడ్డాను మీ వల్ల, ఏం సుఖపెట్టారు, ఎప్పుడు ఇంతే అందనుకోండి. మీరు దాన్ని ఇంగ్లీష్ లో ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు. దాన్ని యథాతథంగా అలా తీసుకుని వెంటనే అంటే నిన్ను నేను ఏనాడు సుఖపెట్టలేదనమాట, నా వల్ల నువ్వు ఏ సుఖమో పొందలేదనమాట, అయితే పుట్టింటికి వెళ్ళిపో అనకూడదు. ఎంత ప్రేమ నా మీద ఉండబట్టి నా వలననే సుఖపడాలన్న కోరిక ఉన్నది కాబట్టి ఇంత సుఖం నా వల్ల తక్కువైతే నన్ను ఏనాడు సుఖపెట్టారట. చూసావా ఎంత ఇది, ఇంకోళ్ళ వల్ల పొందలేదా ఏం, వాళ్ళ అన్నదమ్ములు బోల్డ్ పెడతారు ఆవిడికి, వాళ్ళ నాన్నగారు బోల్డ్ పెట్టగలరు, ఆవిడకి అక్కర్లేదు, ఆవిడ పుచ్చుకోదు. 10,000 రూపాయల చీర తండ్రి గారు కొనివ్వనివ్వండి సంతోషం లేదు, భర్త 500 రూపాయల చీర కొనివ్వనండి పరమ సంతోషం. భర్త చక్కగా ఉందో ఆయన ఈ చీర అన్నాడు అనుకోండి గజారోహణం. తండ్రి గారు అన్నదమ్ములు అందరూ చాలా బాగుందమ్మా చాలా బాగుందమ్మా, నీ మొహం ఏదో ఉందిలే అన్నాడు అనుకోండి ఆయన, ఆవిడకేం ప్రీతి ఉండదు. ఇంతమందికి నచ్చింది మీ కళ్ళకి మాత్రం నచ్చదంట. అది భర్త భార్య యొక్క ప్రీతిని అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి దెబ్బలాడేటప్పుడు. అంతేగాని దెబ్బలాడిందని చూడకూడదు, అది భర్తృత్వం అంటే. ఆ సమర్థత, ఆ విశాల హృదయం, ఆ అవగాహన ఉన్న చోట్ల అదొక మధురిమ. అందుకే ఆ దెబ్బలాట్లో కూడా నువ్వు మధ్యలోకి వెళ్ళద్దన్నా. భార్యాభర్తల మధ్య దెబ్బలాట కూడా చివరికి మధురస్మృతి అవుతుందా నీకెందుకు? అసలు ఎప్పుడూ వీలు పెట్టకు వాళ్ళిద్దరి మధ్యలో. నువ్వు ఒక్కటే కోరు వాళ్ళిద్దరు అలా ఉండాలి కలిసి, అంతే, ఇంకొకటి లేదు దాంపత్యంలో. కాబట్టి ఎంత గొప్పగా ఆవిడ మాట్లాడుతుందంటే, ఇప్పుడు వ్యగ్రత భర్త ఎందు పొందకపోతే ఎవరు ఎందు పొందుతుందండి? మరి అలా పొందకపోతే అసలు మధురిమ అన్న మాటకి దాంపత్యం అన్న మాటకి అర్థం ఏమిటి? మీ ఆవిడ మిమ్మల్ని ఎబ్బలాడచ్చు, సీతమ్మ రాముణ్ణి ఏమనకూడదు, ఏమిటి మీకు ఆ సంకుచితత్వం? వాళ్ళు నరుడి కథ, వాళ్ళు కూడా ఆదర్శ దాంపత్యం అంటే నేనంటాను ఆవిడ భర్తను అనాలంట,
ఏం మీకేమైనా అనుమానమా? నాకైతే లేదు. అలా అంటేనే నేను ఆదర్శ దాంపత్యం అంట. ఆదర్శ దాంపత్యం అన్న మాట అలా ఉన్నప్పుడే బాగా పొసగుతుంది, లేకపోతే దానికి ఏమీ అందం ఉండదు. ఇంకా మీరు ఎప్పుడూ యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ కింద ఉంటే ఆయన సంతోషిస్తే ఆ ప్రేమకు అర్థం ఏంటండి? నేను ఏదో మంచిగా ఉండి నేను చేసి పెట్టినన్నాళ్ళు, నేను జీతం తీసుకొచ్చినన్నాళ్ళు, నాకు గౌరవం ఉన్నన్నాళ్ళు నన్ను మా ఆయనని పొగిడేసి నేను ఎప్పుడో ఒకసారి నీ మోహన్ నీకేం తెలుసు నీ చెప్పినట్టు చెయ్యి అన్నాను అనుకోండి, ఇంకక్కడి నుంచి వెంటనే నన్ను అంత మాట అనేశారు నీ మోహం అనేశారు అని చెప్పేసి నా మీద విరుచుకు పడిపోయింది అనుకోండి మా ఆవిడ, అంటే నేను ముద్దు ముద్దుగా నా తల్లి నా బుజ్జి అన్నన్నాళ్ళు భార్య ఏదైనా ఒక్క మాట అంటే భర్తని కాను ఎందుకన్నారు? పెట్టిన ఆయనే తిట్టిన ఆయనే, కాబట్టి ఏమిటి దానికి పెద్ద విశేషం ఏమిటి అందనుకోండి, అది ప్రేమకు అర్థం కదండి. అంతేగాని ఎప్పుడూ అనుకూల్యత అంటే ఆయన చెప్పినట్టు ఈవిడ నడుచుకోవడం మంచిది, అది కూడా పాతివ్రత్యమే, నేను కాదంటలేదు. కానీ అలా సీతం ఉంటేనే పాతివ్రత్యం అని మీరు సిద్ధాంతాలు చేయకండి, తప్పది మీ అవగాహన ఎందుకు దోషం ఉందని గుర్తు, అది ఎప్పుడూ దోషం కాదు. స్వేచ్ఛ ఉంటుంది భగవంతుని యందు భక్తునికి, ఆ భర్త యందు భార్యకి, ఈ ఇద్దరికి ఎప్పుడు ఉంటుంది. ఈ హద్దు దాటకూడదు ఎవరి విషయంలోనో తెలుసా అండి? ఒక్క గురువు గారి విషయంలో మాత్రం శిష్యుడు దాటకూడదు. మా ఇద్దరి ప్రేమ చాలా గొప్పదని చెప్పుకోవడానికి, మా గౌరవం చాలా గొప్పదని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు గురువుగారిని అంటూ ఉంటానండి, అలా అస్సలు అనకూడదు. అనకూడదు ఎవరిని అంటే కలలో కూడా నింద చెయ్యకూడని వ్యక్తి ఒక్క గురువే. ఒక్క గురువు విషయంలోనే ఆ హద్దు, తప్ప భార్యాభర్తల మధ్య ఆపాటి మాట ఉండడం అనేటటువంటిది సహజంగా ఉంటుంది. భగవంతునికి భక్తునికి మధ్య ఎప్పుడు ఉంటుంది. ఎవడబ్బా సొమ్మని కొలుకూచూ తిరిగేవు రామచంద్ర రామదాస్ గారు అనలా, అది మీరు వెంటనే అదొక మహాదోషము అని సిద్ధాంతం చేయకూడదు దాన్ని. కాబట్టి ఆవిడ అంటోంది ఇప్పుడు దీనికి రాముడు పట్టించుకుంటే అసలు ఎప్పుడూ రాకూడదు ఈ మాటకి. స్వీకరించగలిగిన హృదయం గొప్పదైతే భార్య ఆర్తి అర్థమవుతుంది. కాబట్టే సుందరకాండ బహుభంగిమల సుందరకాండ దాంపత్యం ఎలా ఉండాలో నేర్పుతుంది. ఎందుకు నేర్పుతుందో తెలుసా అండి? ఒక కుటుంబంలో అసలు భార్యకి భర్తకి మధ్య సరి అయిన అవగాహన ఉంటే అదే ఐశ్వర్య హేతు. ఆ ఇల్లు వృద్ధిలోకి ఎందుకు వస్తుందంటే వాళ్ళిద్దరి మధ్య అంత చక్కటి అనుబంధం ఉంటే, వాళ్ళిద్దరి మధ్య అంత చక్కటి ప్రేమ ఉంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మనశ్శాంతిగా ఉంటారు, బంధుగణం మనశ్శాంతిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఆవిడ నవ్వుతూ ఆయన నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, అంతకన్నా ఐశ్వర్యం ఏమిటండి ఇంటికి? దంపతులు అంటే అలా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అంటోంది, నేను భూషయినం చేశాను ఇన్నాళ్ళ నుంచి, నేను నా ధర్మం ఏదో అదే పాటించాను. ఎందుకని? ఆమె అయోనిజ, ఇలా పాటించాలనేం లేదు, కానీ నేను నరకాంత యొక్క ధర్మానికి నన్ను నేను కట్టుకున్నాను, పతివ్రతా ధర్మానికి కట్టుబడ్డాను, కట్టుబడి నీవే వచ్చి రక్షిస్తావని నేను ఒక పతివ్రతగా ఇన్నాళ్ళు ఇంత కష్టపడి రామా 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 అని ధ్యానం చేస్తూ ఉన్నాను, నా పాతివ్రత్యం విఫలమైపోయింది, కారణమేమి? నువ్వు రాలేదు, నన్ను రక్షించలేదు. కృతజ్ఞుడైన మనుష్యుడికి ఉపకారం చేస్తే ఎలా ఉంటుందో నీలాంటి భర్త పట్ల నా పాతివ్రత్యం అలాగే ఫలించింది. అధిక్షేపణ అని మీరు అనుకోకండి, ఆవిడ పరిస్థితిని మీరు ఆలోచించండి. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటారు మీరు. ఆఫీసులో కూడా ఒక తప్పు చేశారనుకోండి, అది తప్పు అని తెలిసినా కూడా వెంటనే ఉద్యోగం తీసేయడమో లేకపోతే ఇంక్రిమెంట్ కట్ చేసేయడమో ఏం చేయరు. నువ్వు ఫలానా ఫలానా తప్పు చేశావు, హెన్స్ యు ఆర్ డైరెక్టెడ్ టు ఎక్స్ప్లెయిన్ ది రీజన్స్ యాజ్ టు వై డిసిప్లిన్ రియాక్షన్ డీమ్డ్ ఫిట్ షుడ్ నాట్ బి ఇనిషియేటెడ్ అగెయిన్స్ట్ యూ. యువర్ ఎక్స్ప్లెనేషన్ షుడ్ రీచ్ ది అండర్సైన్డ్ విత్ ఇన్ 3 days ఆఫ్ ది రిసీట్ ఆఫ్ దిస్ మెమో, ఫెయిలింగ్ విచ్ ఇట్ విల్ బి కన్స్టూట్ దట్ యు హావ్ నథింగ్ టు ఆఫర్ అండ్ యాక్షన్ డీమ్డ్ ఫిట్ విల్ బి ఇనిషియేటెడ్ అని రాస్తాడు చార్జ్ షీట్ లో. నువ్వు 3 రోజుల లోపల ఈ తప్పు ఎందుకు చేశావో చెప్పు. నువ్వు ఆ పరిస్థితులను చెప్పలేకపోతే చెప్పడానికి నీ దగ్గర ఏమీ లేదని భావించి నేను తగిన క్రమశిక్షణ చర్య తీసుకుంటానంటాడు, తప్ప వెంటనే ఏమీ చర్య తీసుకోరు. ఇప్పుడు మీరు ఏదో చెప్పారనుకోండి, చెప్పి లోపలి పరిస్థితుల్లో నేను తప్పు చేశాను కాబట్టి అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ ఏ లీనియంట్ వ్యూ మే ప్లీజ్ బి టేకెన్ అండ్ ది మెమో డ్రాప్డ్, హవెవర్ ఐ అష్యూర్ యూ సార్ దట్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ బి మోర్ కేర్ఫుల్ అని మీరు ఒక సంతకం పెట్టి ఇచ్చారనుకోండి, పై పరిస్థితుల్లో నేను ఏదో తప్పు చేశాను
కానీ ఇక ముందు చేయను, కాబట్టి మీరు ఈసారికి దాన్ని తేలికగా తీసుకుని క్షమించవలసింది. అప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడంటే, నువ్వు తప్పే చేశావు, హవెవర్ ఏ లీనియంట్ వ్యూ ఈజ్ టేకెన్ ఇన్ ది మెమో డ్రాప్డ్, స్టిల్ యు ఆర్ కాషన్ టు బి మోర్ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ అని సంతకం పెట్టిస్తాడు కదా. అంతేగాని ఇంక్రిమెంట్ ఏం కట్ చేసేయడు. అధికారి తలుచుకుంటే లీనియంట్ గా తీసుకోవడం అన్నది ఉంది కదా. మీ అందరూ, మీలో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, మీకు తెలీదా ఏమి ఈ పరిస్థితి? కాబట్టి ఏ పరిస్థితులలో అన్నదానికి చాలా ప్రాధాన్యత ఉంది. సీతమ్మ తల్ల అనేసిందని వెంటనే మీరు అన్నన్నమ్మా అనేయకూడదు. ఎంత కష్టంలో ఆవిడుంది ఇవాళ, ఇంత కష్టంలో చెప్తోంది వీళ్ళు మారారని నమ్మకం లేదు, రావణుడు మారలేదు. ఏమిటి నా పరిస్థితి? నువ్వు రక్షిస్తావని 10 నెలలు ఎదురు చూశాను, నా ఎదురు చూపు ఫలించలేదు. కాబట్టి కృతం కృతజ్ఞేశ్వ మానుషాణం, కృతజ్ఞుడికి ఉపకారం చేస్తే తిరిగి ఎలా ఉపకారం చెయ్యడు, అలా నీ యందు నేను పాటించిన పాతివ్రత్యము విఫలమైనది. కాబట్టి ఇప్పుడు ఇంక నేను పాతివ్రత్యంతో ఇంకా ఎదురు చూడడంలో అర్థమే ఉంది. కాబట్టి నీ దర్శన భాగ్యం కరువైపోయింది, తిరిగి నిన్ను కలుసుకుంటాను అనేటటువంటి ఆశ నశించిపోయింది. కాబట్టి ఇక నాకు నిన్ను కలవకుండా ఉండగలిగినటువంటి శక్తి లేదు. భక్తి యొక్క పరాకాష్ట ఎక్కడో తెలుసా అండి? రెండు కోణాలు ఉంటాయి, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాట. గబుక్కుని దోషం కింద తీసేసుకోవద్దు. ఒకటి, నీవింత కృతజ్ఞుడవు కనుక నువ్వు నన్ను పట్టించుకోలేదు కాబట్టి నీకు ఓ పాఠం చెప్పాలి, నేను రావణుడు కోరుకున్నట్టు ప్రవర్తిస్తాను, ఒక లక్షణం. అప్పుడు ఆ భక్తికి అర్థం లేదు. అంటే నువ్వు రక్షించలేదు కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను, అప్పుడు ఇది భక్తి ఎలా అవుతుంది? రెండోది ఏమిటి, నువ్వు నన్ను వచ్చి రక్షించలేదు కనుక, నిన్ను చూడకుండా నేను ఉండలేను కనుక, నేను ఈ శరీరంతో శరీరంలో ఉండి నిన్ను చూడకుండా ఈ మాంసనేత్రాలు ఈ మనసు తట్టుకోలేవు కనుక, ఇంత బాధపడే కన్నా ఈ బాధలకి చరమాంకంగా నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. ఇప్పుడు ఇది భక్తి వ్యగ్రత. కాబట్టి మొదటి కోణాన్ని తీసుకుంటే భక్తిలో దోషం. ఆ భక్తి యొక్క వ్యగ్రత చాలా తీవ్రమైపోయిందని గుర్తు ఏమిటంటే, అసలు ఇంక ఈ శరీరంతో ఉండనండం, శరీరంతో ఉండనండం మరి ఒప్పేనండి? ఖచ్చితంగా తప్పే, ఉండను అని అనకూడదు. కానీ ఆ వ్యగ్రత అటువంటిది. ఆ వ్యగ్రతలో ఆవిడ అంత మాట అంది కాబట్టి నేను ఉండలేను. కాబట్టి ఇప్పుడు ప్రాణం విడిచిపెట్టేయడం అంటే అది ఏదో అదేంటి, ఓ ఎండిపోయిన పుష్పమాల తీసి విడిచిపెట్టేయడంతో సమానం కాదు. అది విడిచిపెట్టేయడానికి ఒక రెండు సాధనములు కావాలి, కష్ట విషయం ఇవ్వాలి, ఇస్తే తాగేస్తే వెళ్ళిపోతుంది ప్రాణం, లేకపోతే ఒక పదునైన ఆయుధం ఒకటి దొరకాలి, దొరికితే దాంతో పొడి చేసుకుంటే చచ్చిపోవచ్చు. నాకు ఈ రెండు ఇచ్చేవాళ్ళు ఎవరంది ఆవిడ? ఇప్పుడు ఆవిడ ఎప్పుడు శాంతిగా ఉంటుంది? ఆవిడ మొగుడి మీద అలిగొచ్చి ఏడవట్లేదు, మొగుడు కనపట్టం లేదని ఏడుస్తోంది. ఇప్పుడు ఆవిడని భర్త దగ్గర వదిలేస్తే సంతోషంగా ఉంటుంది, వదలడం అలా ఉండలేదు, చచ్చిపోతుంది. విషం ఒక ఆయుధం, వాడు కాదు, ఎవరు ఇవ్వడు. ఇది రాక్షసత్వము యొక్క పరాకాష్ట అని ఆవిడంది. ఏడ్చి 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 సర్వాత్మన అన్ని విధములుగా రాముణ్ణే స్మరిస్తూ, అంటే అంత భక్తి కలిగినటువంటి తల్లి, అంతటి మహాపతివ్రత. ఇప్పుడు ఈ దోషం ఆయన ఖాతాలోకి వెడుతుంది, రావణుడి ఖాతాలోకి. కాబట్టి నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అని నిర్ణయించుకుంది. ఎలా విడిచిపెట్టాలి? ఒక్కటే విడిచిపెట్టాలి. ఇక ఇప్పుడు బయట నుంచి వచ్చే సాధనం లేదు కాబట్టి తన దగ్గర ఉన్న సాధనంతో చచ్చిపోవాలి. ఎంతసేపు నడవాలి ఈ కథలా? శుభం వైపుకి వెళ్ళాలిగా ఈ కథ, సీతారాముల యొక్క సమాగమం వైపుకి వెళ్ళాలిగా, పట్టాభిషేకానికి వెళ్ళాలి, రావణ వధ జరగాలి. రావణ వధ జరగాలి అంటే ఇప్పుడు పైన కూర్చున్న ఆయన మాట్లాడడం మొదలు పెట్టాలి, ఆ ఉంగరం ఇచ్చేయాలి. ఆయన పారవశ్యంతో చూస్తున్నారు ఆవిడ, ఆవిడ పాతివ్రత్యానికి పొంగిపోతున్నారు. కాబట్టి తలంపులు ఈశ్వరుని యొక్క అనుగ్రహము అని మీరు అంగీకరించగలిగితే ఆవిడ అలా ఇప్పుడు నిర్ణయం చేసుకుంటే తప్ప హనుమ మాట్లాడరు. కాబట్టి ఆలోచన ఆవిడికి వచ్చింది అంటే అది ఈశ్వరుడి యొక్క శాసనము అని మీరు అనాలి. ఎప్పుడూ మహర్షి మాట అంటున్నారు, ప్రతి చోట కూడా యాదృచ్ఛికం, ఇది ఈశ్వరుని యొక్క ఆజ్ఞ. లేకపోతే కాలచోదిత, కాలుని చేత అలా ప్రేరేపింపబడినాడు, ఎప్పటికప్పుడు మహర్షి చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా ఈశ్వర సంకల్పమే.
కాబట్టి ఆవిడకి అటువంటి ఆలోచన ఇప్పుడు కలిగింది. కలిగి ఆవిడ తన జుట్టు ముడి విప్పి తన పొడుగాటి కేశపాశం ఉంది అని మహర్షి వర్ణించారు కాబట్టి ఆ జుట్టునే కంఠానికి ఉరి కింద పోసుకుంది. పోసుకుని పుష్పించినటువంటి ఒక శిశుపావృక్షపు కొమ్మను ఒక దాన్ని ఉంచి ఆ కొమ్మకి వేసి ఆ జుట్టు యొక్క రెండవ కొసని ముడి వేస్తోంది. ఇప్పుడు ఆ కొమ్మ పైకి లేచిపోతే ఆవిడ ఉరికి వేలాడి తన కేశపాశము చేత తాను మరణించాలని. దాంట్లో ఒక వ్యగ్రత కూడా ఉంది. అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఆవిడ మీద అంత మోహం చెందడానికి సాధారణంగా లోకంలో కారణం ఏం చెప్తారంటే స్త్రీ కేశపాశమే పురుషుని వ్యామోహమునకు కారణమని చెప్తారు. కాబట్టి ఇదిగో రావణుడు నన్ను మోహించడానికి నా మీద వ్యామోహపడడానికి కారణం ఏదో అదే నా మరణానికి కూడా కారణం కావాలి అంత కోపానికి. కొంత కొంతమంది చూడండి తప్పు చేసేస్తారు, చేసేసి ఈ దిక్కుమాలిన చేతులతోనే కొట్టానని చేయగాల్చుకుంటాడు ఒక్కొక్కడు. చెయ్య, చేసింది తప్పు, పూజ కూడా చేస్తుంది. నీ మనసుని సంస్కరించు. నీ మనసుని సంస్కరించకుండా నువ్వు కర్మేంద్రియాలని బాధ పెడితే అవేం చేస్తాయి? నువ్వు టీవీ చూడమంటే టీవీ చూస్తాయి, గాయత్రి చేయమంటే గాయత్రి చేస్తాయి. నువ్వు ఏది చేయమన్నావు అన్నది నీ మనసు యొక్క అధ్యవసాయాన్ని బట్టి ఉంటుంది. నీ మనసు అలా ఆజ్ఞాపించగలిగిన శక్తి కలిగినదైతే ఎంతసేపు వినోదాన్ని ఇవ్వాలో అంతసేపు వినోదం ఇస్తుంది, లే అంటే లేస్తుంది. ఇదేంది ఉందండి, బానిస. లోపల ఉన్న మనసుకి బానిస ఈ శరీరం. శరీరాన్ని శాసించగలిగినటువంటి ప్రభువు సంస్కరింపబడాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ జుత్తుతోటి ఉరిపోసుకోవడానికి సిద్ధపడింది. ఆ సమయంలో తల్లికి కొన్ని శుభ నిమిత్తములు కనపడ్డాయి, ఇతపూర్వం కూడా కనపడ్డాయి, త్రిజట చెప్పింది, ఇప్పుడు మళ్లీ కనపడ్డాయి. ఆవిడ ఎడమ కన్ను అదిరింది. మహర్షి హనుమ నేత్రాల్లోంచి చూస్తున్నారు రామాయణ కావ్యాన్ని. ఆవిడ ఎడమ కన్ను అదిరిందని చెప్పరు, ఆవిడ ఎడమ కన్ను అదిరితే పద్మ పలాశాక్షి కదా ఆవిడ, ఆవిడ పద్మము ఎలా ఉంటుందో ఆవిడ యొక్క కన్ను అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు, బాగా నీటితో నిండి ఒక సరోవరం ఉంది, దాని మీద ఒక తామర పువ్వు అరవిరిషి ఉంది. ఇప్పుడు నీటి మీద తామర పువ్వు ఉంది అంటే నీటిలో కారుంది అని గుర్తే కదా. ఆ కార కొద్దిగా పైకొచ్చి పైకొచ్చిన ఆ కార మీద పువ్వు ఉంటుంది. ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి కార దగ్గరికి నీటి లోపల ఒక చేప వెళ్ళి నిలబడింది. చేప నిలబడినప్పుడు తోక ఎక్కువ ఊపదు, మళ్ళీ ప్రయాణం మొదలెట్టగానే తోకిలాంటి తామర కాడ పక్కకెళ్ళి చేప నిలబడింది. మళ్ళీ ఆ చేప తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మీకు తామర పువ్వు కనపడుతుంది కానీ నీటిలో ఒక చేప వెళ్ళి కాడ పక్కన నిలబడడం మీకు కనపడదు, అది మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టడము మీకు కనపడదు. కానీ అది మళ్ళీ విడుతూ విడుతూ ఏం చేసిందంటే ఇలా అంది, అంటే తోక వెళ్ళి తామర కాడకి తగిలింది. ఇప్పుడు ఆ కాడ కొద్దిగా నీళ్లలో ఇలా కదిలింది, ఇలా కదిలితే పైనున్న కాడ కూడా కొద్దిగా ఇలా కదిలింది, కదిలితే దాని మీద ఉన్న పువ్వు ఇలా కదిలింది. ఇలా పువ్వు కదిలితే ఎంత బాగా ఉంటుందో అమ్మవారి ఎడం కన్ను అంత బాగా అదిరింది. ఆ తెల్లటి నల్లటి గుడ్డు అంతో కూడినటువంటి ఆ కను అందమైనటువంటి వంగిన కనురెప్ప కలిగినటువంటి అమ్మవారి వామనేత్రం అంటే ఎడమ కన్ను అంత అందంగా కదిలింది. అలాగే ఏనుగు యొక్క తుండం ఎలా ఉంటుందో అటువంటి అమ్మవారి యొక్క ఎడమ తొడ కూడా అదిరింది, ఎడమ భుజం అదిరింది. ఆమె యొక్క చీర కొద్దిగా కిందకి జారింది. అలా జారితే శకున శాస్త్ర రీత్యా ఆమె తొందరలో భర్తృ సమాగమాన్ని పొందుతోంది అని గుర్తు. కాబట్టి ఆవిడ తన శోకమును ఆందోళను మనస్తాపమును పోగొట్టుకున్నదై ఈ కనపడినటువంటి శకునముల చేత ఆవిడ సుఖమును శాంతిని పొందినది. ఈ సమయంలో పైన కూర్చున్న ఆయనకి ఏం కనపడుతోంది? బాహ్యంలో ఉన్న కదలికలే కనపడతాయి. ఆవిడ లోపల ఏమనుకుంటోంది అన్నది ఆయన గ్రహిస్తున్నారు, కానీ ఆవిడ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆయన గ్రహించలేదు. అకస్మాత్తుగా ఆమె ఒక్కసారి లేచింది, లేచి తన జుట్టు కంఠానికి ఉరి వేసుకుని ప్రాణాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడతాం. అప్పుడు హనుమ మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేసాయి ఎందుకో తెలుసా అండి? ఏం చెయ్యాలి? ఒక్క రెండు నిమిషాలు ఆలస్యం అయిందనుకోండి వేలాడిపోతే చెట్టుకి, తను వచ్చిన పని ఏమిటి? ఇప్పుడు ఏం చెయ్యాలి తను? దాన్ని మహర్షి ఒక సర్గలో చేశారు. ఆయనకి కలిగిన సంకల్ప వికల్పములను, సంకల్ప వికల్పములు మనస్సు బుద్ధి నిర్ణయం చెయ్యాలి. ఆయన బుద్ధిమతాంబరిష్టం.
ఇన్ని ఆలోచనలు ప్రవహిస్తే ఇప్పుడు నిర్ణయం చేసుకోవాలి. ఆ నిర్ణయం ఏ సామాన్యమైన నిర్ణయం కాదది. ఆ నిర్ణయం మీద తన బ్రతుకు, సీతమ్మ బతుకు, రామచంద్రమూర్తి బతుకు, వానుల బ్రతుకు, కోసల దేశపు యొక్క బ్రతుకు, ఇక్ష్వాకు వంశం యొక్క బ్రతుకు ఆధారపడున్నాయి. కాబట్టి మహర్షి అంటారు, ఇన్ని ఆలోచనలు దొల్లిపోయాయో చూడండి, నేను ఇంత దూరం వచ్చి చెట్టు మీద కూర్చున్నాను, 100 యోజనముల సముద్రాన్ని గడచి లంకాపట్టణంలో ప్రవేశించాలి అంటే అది సాధ్యం కాదు అని దక్షిణ దిక్కుకొచ్చినటువంటి కొన్ని వేల వానరములు దాటలేక ఉత్తర తీరంలో ఉండిపోయాయి. నన్ను నమ్మి వాళ్ళు పంపించారు. ఇప్పుడు నేను వెళ్లి చెప్పేటటువంటి శుభవార్తను బట్టి ఆ వానరుల యొక్క బ్రతుకు నిర్ణయింపబడి ఉంది. ఇంత దూరం వచ్చి నేను సీతమ్మ దర్శనం చేశాను. ఇంత దూరము వచ్చి సీతమ్మ దర్శనం చేసిన వాణ్ణి ఆవిడ ఉరిపోసుకుంటున్నప్పుడు మాట్లాడకుండా ఊరుకుని సీతమ్మని దర్శించాను, కానీ ఆవిడ ఉరిపోసుకుందని నేను వెనక్కి వెళ్లి చెప్తే రాముడు బతకడు, లక్ష్మణుడు బ్రతకడు, భరత శత్రుంగులు బతకరు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, సుగ్రీవుడు, ఇక్ష్వాకు వంశం, వానర వంశం రెండు నశిస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడకుండా ఉండకూడదు, నేను ఈవిడికి ఉపశాంతి కల్పించాలి, మాట్లాడాలి. ఒకవేళ నేను మాట్లాడదామంటే సంస్కృతంలో బ్రాహ్మణుడిలా మాట్లాడితే ఒక వానరమేమి సంస్కృతంలో మాట్లాడటమేమి అని అనుమాన పడుతుంది. సామాన్యమైన మనుష్య భాషలో మాట్లాడదామంటే ఇక్కడ ఉండేటటువంటి మిగిలిన ఆ రాక్షసీ స్త్రీలు వింటారు. విన్న తరువాత ఒక కోతి మనుష్య భాషలో ఎలా మాట్లాడుతోంది అని అనుమానం వచ్చి, నేను సీతమ్మ వంక చూస్తున్నానని, సీతమ్మ నా వంక చూస్తోందని వాళ్ళు అనుమానపడి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత జయాపజయములు, విధి నిర్ణీతములు. నేను సముద్రాన్ని దాటవచ్చు, దాటలేకపోవచ్చు. నేను తిరిగి వెళ్ళవచ్చు, వెళ్ళలేకపోవచ్చు. నిగ్రహింపబడవచ్చు, నిగ్రహింపబడకపోవచ్చు. కానీ రామకార్యం చెడిపోవచ్చు, సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చెదిరిపోవచ్చు. అప్పుడు నేను వచ్చి వెళ్ళిన కార్యం ఎలా జరుగుతుంది? మళ్లీ సీతమ్మని తీసుకెళ్లి ఎవరికీ కనపడనంత గుప్తమైన ప్రదేశంలో వీడు దాచవచ్చు. నేను ఇన్నిటిని అధిగమించి ముందు ఈ తల్లి ఉరిపోసుకున్నది ఉరిని వదులు చేసుకుని ప్రాణములతో నిలబడాలంటే, మళ్లీ ఈవిడికి శరీర స్పృహ కలగాలంటే, బ్రతకాలన్న ఆశ చిగురించాలంటే నేనేం చెప్పాలని ఆలోచించి, నేను చెప్పేది ఏదో చెప్పడం కాకూడదు, ఏది చెప్తే ఆవిడికి సంతోషం కలుగుతుందో, ఏది చెప్తే ఆవిడ వింటుందో, ఏది చెప్తే ఆవిడ ప్రీతి చెందుతుందో, ఏది వింటే ఆవిడికి బ్రతుకు మీద ఆశ కలుగుతుందో ఆ రామనామం చెప్పాలి, ఆ రామకథ చెప్పాలి. రామకథ చచ్చిపోయే వాళ్ళని బతికిస్తుంది. ప్రత్యేకించి సీతమ్మ తల్లి అంత ప్రీతి పొందుతుంది. కాబట్టి నేను రామకథే చెప్తాననుకున్నాను అని మళ్ళీ రామకథని ప్రారంభించారు. సుందరకాండ బలమంతా రామకథాబలమే. ఒక్క చోట చెప్పినట్టు ఇంకొక చోట చెప్పరు, అంటే కథని మార్చేస్తారని కాదు, ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటూ ఉంటారు అని మొదలుపెట్టారు. ఒకనకొకప్పుడు మహానుభావుడు, పుణ్యమైనటువంటి వర్తన కలిగిన వాడు, రుజుస్వభావము కలిగినటువంటి వాడు, అనేక పుణ్యకార్యములు చేసిన వాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాడు, కొన్ని లక్షల ఏనుగులు గుర్రములు సంపదగా కలిగిన వాడు, కోసల రాజ్యమును పరిపాలించిన వాడైన దశరథ మహారాజు గారికి కలిగిన 4 పుత్రులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని ఆయన ఆజ్ఞాపించిన విధంగా 14 సంవత్సరముల దండకారణ్యంలో వసించడం కోసం భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చి 14,000 మంది కరదూషణాదులను సంహరించి జనస్థానంలో ఉండగా రాక్షస సంహారం చేశాడని మనసులో కోపం పెట్టుకున్నటువంటి రావణాసురుడు మారీచుడనబడేటటువంటి రాక్షసుని ప్రేరేపించి ఒక మాయామృగ రూపంలో పంపించి సీతమ్మని లోభపెట్టి రామలక్ష్మణుల్ని దూరం చేసి సీతమ్మని అపహరించి తెచ్చి ఈ లంకాపట్టణంలో బంధించి ఉంచాడు. ఆ తల్లిని అన్వేషించడానికి సుగ్రీవుడు అన్ని దిక్కులకి వానరులను పంపగా దక్షిణ దిక్కునికి అంగదుని నాయకత్వంలో వచ్చిన కొన్ని వేల వానరులు సముద్రాన్ని దాటలేక ఉత్తర దిక్కున ఉండిపోతే, నేను 100 యోజనముల సముద్రమును గడచి ఈవలి ఒడ్డుకు వచ్చిన దక్షిణ దిక్కున ఈ లంకాపట్టణంలో శిశుపావృక్షం మీద కూర్చుని ఈ చెట్టు కింద కూర్చున్న సీతమ్మ ఎటువంటి అలంకారంతో, ఎటువంటి కాంతితో, ఎటువంటి నగలతో, ఎటువంటి ప్రభావంతో ఉంటుందని రామచంద్రమూర్తి చేత నాకు చెప్పబడిందో, యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీంచ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ, అటువంటి సీతమ్మ నా చేత చూడబడినది అని అయిపోయాడు. ఇది తల్లికి తెలుసున్న కథే. కానీ అటువంటి సీతమ్మ నా చేత చూడబడినది అనేటప్పటికీ ఆవిడకి ఒక్కసారి జీవితం మీద ఆశ కలిగింది. ఆ తల్లి వెంటనే ఆనందపడిపోయి ఆవిడ వెంటనే రామచంద్రమూర్తిని మనసులో తలుచుకుని పరమానంద భరితురాలైపోయింది. 10 నెలల తర్వాత రామకథ వినపడింది.
పది నెలల తర్వాత రామచంద్రమూర్తి యొక్క నామం వినపడింది. ఎవడు రాయి మహానుభావుడు రామచంద్రమూర్తి కథ చెప్పినవాడు అని అన్ని దిక్కులకి పరికించి చూసింది. ఒక్కసారి ఆవిడ నాలుగు దిక్కులకి చూసి, కింద చూసి, పైకి చూసింది. ఉదయాద్రి మీద వెలిగేటటువంటి బాలభానుడు ఎలా ఉంటాడో అటువంటి ప్రకాశంతో మహాబుద్ధిశాలి సుగ్రీవుని సచివుడు, బంగారు కన్నులతో మెరిసిపోతున్నవాడు, పిల్లి పిల్లంత ఉన్నవాడు, తెల్లటి బట్టలు కట్టుకున్నవాడు, పగడాల ముద్దలాంటి మూతితో ఉన్నవాడు, ఆకులలోంచి తొంగి చూస్తున్నవాడు, ఉదయభానుళ్ళ వెలిగిపోతున్నవాడైనటువంటి ఆ చిన్ని హనుమ యొక్క స్వరూపాన్ని తల్లి ఒక్కసారి చూసి ఆశ్చర్యమునకు లోనైంది. సీతమ్మ తల్లి ఈ హనుమని దర్శించినటువంటి ఘట్టం ఏదుందో దీన్ని సిద్ధి సర్గ అని పిలుస్తారు పెద్దలు. ఇది విన్నంత మాత్రం చేత సీతారామచంద్ర ప్రభువు యొక్క, హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. నేను మళ్ళీ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను, మీరు ఆ నీరాజనాన్ని తీసుకోండి. ఇక్కడకు వచ్చిన తర్వాత స్వామికి నీరాజనం ఇస్తే కానీ మళ్ళీ చెప్పకూడదు అని చక్కగా నీరాజనం ఇస్తుంటారు. మనమందరం కూడా శ్రీరామదూతం శిరసానమామి అదొక్కసారి చెప్దాం. నేను మొకటం చెప్తాను, మీ అందరూ ఆ మాట చెప్పండి. స్వర్ణ పింగళభ స్వరనేత్రయుగలం చలితమకర కుండల గండభాగం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం మంజు మంజీర మహిత పదాబ్జం దినమణి శతనిభ దివ్య ప్రకాశం దాసముఖాంభోజ దశ శత భాను వాల్మీకి కృత కావ్య వరసరోహంసం రామ లావాణ్యభ్ర రాగమయూరం రామచంద్రపాద రాజీవ మధుపం శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం రామచంద్రదత్త రమణీయ భూషం సీతానివేదిత శ్రీరామకుశలం. ఓ, ఇవాళ మనం గొప్ప సిద్ధి సర్గ విన్నాం, చాలా సంతోషం. అందరూ ఆ నీరాజనాన్ని స్వీకరించారు. జై శ్రీమద్ రమణ. సీతారామచంద్ర ప్రభువుకి, హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి, శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి హరి ఓం. మిరిసిపోతున్నటువంటి బంగారం ఎలా ఉంటుందో అటువంటి పోత పోసినటువంటి బంగారంలా ఉన్న శరీరంతో తెల్లటి బట్టలు కట్టుకున్నవాడై హనుమకెప్పుడు తెల్లటి వస్త్రములు కట్టాలి. కాబట్టి మిరిసిపోతున్న బంగారు నేత్రములతో ఉన్న హనుమని తల్లి చూసింది. ఆ తల్లి పుష్పించినటువంటి అశోక వృక్షానికి ఉన్న పుష్పం ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి ఆ హనుమ యొక్క స్వరూపాన్ని చూసి ఆ తల్లి ఒక్కసారి విస్మయానికి లోనైపోయింది. ఏమిటి, నాకేమిటి, కోతి కనపడ్డం ఏమిటి అని ఆశ్చర్యపోయింది. ఆ తల్లి ఒక్కసారి ఆ భీమరూపుడైనటువంటి ఆ హనుమని చూసి చాలా విస్మయాన్ని పొందినది. ఇటువంటి కోతి నాకు కనపడింది, స్వప్నంలో కోతి కనపడకూడదు, దుర్నిమిత్తం అంటారు, కాబట్టి నాకు కలలో కోతి కనపడింది. కనపడినటువంటి కోతి నాకు ఇటువంటి రామకథ చెప్పింది కానీ అని ఆ తల్లి అనుకుంటోంది. కలలో కోతి కనపడకూడదంటారు కానీ కోతి కనపడింది. అసలు నిద్రపట్టని నాకు కలెక్కడి నుంచి వస్తుంది? నిద్రపడితే కదా కల రావడం, కలొస్తే కదా కలలో కోతి కనపడ్డాం. పైగా ఆ వానరం మాట్లాడిన మాటలు నాకు స్పష్టంగా వినపడుతున్నాయి, కానీ నన్ను మోహమునకు గురి చెయ్యడానికి మళ్ళీ ఈ రూపంతో ఎవరైనా వచ్చారేమో అనుకుని ఇది వేటు పడిపోవడం అంటే. ఆవిడ మనసు అటువంటి ఉద్విగ్నతకి లోనైపోయింది. అనుకుని ఆ తల్లింది, ఒకవేళ నిజంగా ఈ కపివరుడు చెప్పినటువంటి కథ నిజమైతే, నిజంగా ఇంత శుభం జరిగి ఉంటే, ఒకవేళ కలలో కోతి కనపడకూడదు అని శాస్త్రం కాబట్టి, ఒకవేళ నిజంగా నాకు కలలోనే కనపడి ఉంటే నాకు ఏదో పెద్ద ఆపద సంభవిస్తోందని గుర్తు. నాకాపద అంటే నా ఆపద ఆపద కాదు, ఇది పాతివ్రత్యం అంటే. రామునికి ఆపద నాకాపద, నాకాపద ఇంకొకటి ఉండదు, రాముని ఆపదే నా ఆపద. కాబట్టి లక్ష్మణునితో కూడిన రాముడు శుభముగా సంతోషముగా ఉండుగాక, ఇది ఆడపిల్ల యొక్క హక్కు. మా నాన్నగారు జనక మహారాజు గారు సుఖముగా ఉండుగాక ముందు మిట్టినింటి వారిని తలుచుకోవాలి, తర్వాత పుట్టింటి వారిని తలుచుకోవాలి, రెండు వంశములు సంతోషముగా ఉండుగాక అనుకుని నాకు నిద్రేరాంది. కలెక్కడి నుంచి వచ్చింది?
కాబట్టి నేను కలలో చూడలేదు, నేను రామవిరహంతో బాధపడుతున్నాను. ఇటువంటప్పుడు నాకు ఈ రామకథ వినపడుతోంది, పైగా స్పష్టమైన రూపంతో నాకు ఈ వానరం కనపడుతోంది అని ఆ తల్లి ఒక్కసారి నమస్కారం చేసింది. సీతమ్మ అంటే సీతమ్మే, ఆవిడంది నేను బ్రహ్మగారికి నమస్కరిస్తున్నాను, బృహస్పతికి నమస్కరిస్తున్నాను, ఇంద్రుడికి నమస్కరిస్తున్నాను, అగ్నిహోత్రుడికి నమస్కరిస్తున్నాను, నేను విన్న మాటలు నిజమగుగాక. ఏమి నలుగురికి ఎందుకు నమస్కరించాలి అంటే, ఎప్పుడూ సత్యవాక్కుని సత్యముని పాటించమని దేవతలకందరికీ చెప్పేటటువంటి గురువు బృహస్పతి. అందుకనైన వాక్కుల చేత సంస్కరిస్తాడు. ఆయన చెప్పిన వాక్కులు విని జీవితం దిద్దుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు ఇంద్రుడు. చతుర్ముఖ బ్రహ్మగారు లోకమునకంతటికి ప్రమాణమైనటువంటి వేదవాక్కుని ఆధారంగా చేసుకుని ఎప్పుడూ వేదవాక్కుని వల్లిస్తూ సృష్టి చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి మనిషి యొక్క నాలుక మీద కూడా అగ్నిహోత్రము వాక్కుకి అధిష్టాన దేవతగా ఉంటుంది, ఉండి మాట పలికిస్తుంది, మాటకి అధిష్టానం అగ్నిహోత్రుడు. కాబట్టి మాటలన్నిటికీ కూడా అధిష్టానమైనటువంటి ఈ నలుగురు ఎవరున్నారో వాళ్ళకి నేను నమస్కరిస్తున్నారు. వాళ్ళు ఈ పైన వానరము చెప్పినటువంటి మాటలు ఏమున్నాయో అవి నిజమయ్యేటట్టు చూడుగాక, ఈ చెప్పిన కథ అనృతము కాకుండుగాక, అబద్ధము కాకుండుగాక, ఇదే సత్యముగుగాక అని ఆ తల్లి నమస్కారం చేసింది. వెంటనే హనుమ రెండు చేతులు శిరస్సుకి తగలకుండా ఇలా పైకి పెట్టి నమస్కారం చేస్తూ, దాసాంజనేయుడై మహాభక్తుడై వినమ్రుడై అత్యంత వినయంతో కొమ్మల మించి కొద్దిగా కిందికి దిగి వచ్చి అమ్మవారి పాదాల దగ్గర నిలబడి చిన్న పిల్లి పిల్లంత రూపంతో వినయంతో నమస్కరించి మాట్లాడుతున్నారు. సీతమ్మ తల్లి దర్శనం చేత ధన్యత పొందానన్న ఆలోచన తప్ప, నేను సీతమ్మకి ఏదో ఉపకారం చేశానన్న ఆలోచన సుందరకాండని మీరు కోటి దీపాలు వేసి వెలిగినా ఎక్కడా కనపడదు. అందుకే సీతమ్మ యందు పరమభక్తి తత్పరుడు హనుమాని మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఆమె దర్శనము చేత పులకాంకితుడైన వాడు హనుమాని మాత్రమే మీరు చెప్పవలసి ఉంటుంది సుందరకాండలో. కాబట్టి మధుర మధురమైన వాక్కులతో శిరస్సును అంజలి ఘటించి ఆయన మాట్లాడుతున్నారు. అమ్మా, ఎవరమ్మా పద్మముల వంటి కన్నులు కలిగి ఉన్నావు, నలిగిపోయినటువంటి పట్టుబట్ట కట్టుకున్నావు, ఆ అశోక వృక్షం యొక్క కొమ్మని ఊంచి శరీరమును దానికి ఆధారం చేసి నిలబడి ఉన్నావు. తల్లి, అమ్మా నువ్వు నిజం చెప్పు, చంద్రునికి దూరమై భూమి మీదకి వచ్చినటువంటి రోహిణివా, వశిష్ఠుని మీద కోపం వచ్చి వచ్చినటువంటి అరుంధతివా, నువ్వు తల్లి దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది జాతులకు తింజిన దానివా, నువ్వు ఊపిరి విడిచిపెడుతున్నావు, భూమికి నీ పాదాలు తగులుతున్నాయి, నీ యొక్క రూపం చూస్తే ఎవరో ఒక మహారాజుకు ఇల్లాలి వినిపిస్తోంది. అమ్మా ఉన్న యథార్థం యథార్థంగా చెప్పు, జనస్థానంలో రావణుని చేత అపహరింపబడిన మా అమ్మ జానకీమాతవా అమ్మా నువ్వు, అమ్మా చెప్పమ్మా అని అడిగారు. తెలియదా హనుమకి, ఆమె సీతమ్మ అని తెలియదా, మరి ఎందుకు అడుగుతున్నారు ఈ మాట అంటే, ఆవిడని స్వస్థతలోకి తీసుకురావాలి. అసలు ఆవిడ పరిపూర్ణంగా తనని నమ్మాలి. నమ్మితే తప్ప తాను రామదాసుండని, రాముడంత ప్రయత్నం చేస్తున్నాడని, అమ్మను బెంగ పెట్టుకోవద్దని ఆవిడ్ని ఊరడించగలుగుతారు. లేకపోతే రాక్షస స్త్రీలు నమస్కరించినంత మాత్రాన ఉపశాంతి పొందకుండా అటువంటి రావణుడు ఉన్నాడు అని ఆవిడ సంతోషంతో ఉండకుండా బెంగ పెట్టుకున్న తల్లి హనుమ రామకథని చెప్పేసి వెంటనే ఉంగరం అక్కడ పెట్టి వెళ్ళిపోతే ఆవిడకి మనశ్శాంతి కలగదు. ఎందుకంటే ఆవిడకి ఆ నమ్మకం కలగదు. బాగా ఆవిడకి నమ్మకం కలగాలంటే ఆవిడకి కూడా బాహ్య స్మృతి బాగా కల్పించి ఆవిడతో మాట్లాడించాలి. ఇప్పుడు ఆవిడ నోటి వెంట ఆవిడ మళ్ళీ రామకథని చెప్పుకోవాలి. చెప్పుకుని ఆవిడ పొంగిపోవాలి. పొంగి పరవశించిపోయి పూర్తిగా బాహ్య స్మృతిని పొంది తాను రామభక్తుడని, ఆయన పట్ల ఆ ప్రేమని, ఒక పుత్ర సదృశమైనటువంటి ప్రేమని పొంది అరమరిక లేకుండా మాట్లాడడానికి, హనుమ చెప్పింది అనుమానం లేకుండా నమ్మడానికి ఆవిడ సిద్ధపడితే అప్పుడు తాను వెళ్లి రాముణ్ణి తీసుకొచ్చేంత వరకు ఆవిడ ప్రాణములతో నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. అందుకని వెంటనే ఉంగరం ఇవ్వలేదు, తప్ప దానికి వేరు కారణాలు ఏమి ఉండవు. కాబట్టి అమ్మా ఎవరమ్మా నీ తండ్రి, ఎవరమ్మా నీ అన్నదమ్ములు, ఎవరమ్మా నీ భర్త, అమ్మా ఒకవేళ నువ్వు జనస్థానంలో రావణుని చేత అపహరింపబడిన సీతమ్మవా, తల్లి నాకు చెప్పవలసింది అని అడిగారు. ఆ తల్లి, ఎంతటి ధర్మమూర్తి, నరకాంతగా అనుగమిస్తోంది కదండి రామచంద్రమూర్తిని, పతివ్రతా ధర్మాన్ని పాటించింది,
నేను ఈ పృథివినంతటిని పరిపాలించినటువంటి రాజసింహుడైన దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని. ఒక వివాహం అయిపోయినటువంటి ఆడపిల్లని, అమ్మా మీరెవరు అని అడిగితే, సంప్రదాయం తెలుసున్నవారైతే నేను ఫలానా వారి కోడల్నండి అని చెప్పాలి. ఎందుకంటే ఆడపిల్లకి మామగారి లాంటి వ్యక్తి ఇక జీవితంలో ఉండడు అని శాస్త్రవాక్కు. వివాహం చేసేంత వరకే తండ్రి, వివాహం చేసిన తరువాత తండ్రి కన్నా కూడా బాధ్యత కలిగిన స్థానంలోకి ఎవరు వెళ్ళిపోతారో తెలుసా అండి, మామగారు వెళ్ళిపోతారట. ఎంత ప్రేమిస్తాడంటేట నా కోసం, ఎక్కడో పుట్టిన పిల్ల, అమాయకురాలు, ఇంటి పేరు వదిలేసింది, తనవారిని వదిలేసింది, నా వంశాన్ని ఉద్ధరించడానికి, నా కొడుకు చెయ్యి పట్టుకుని తిరగడానికి వాడి సంతోషం తన సంతోషం అని నమ్మి వచ్చింది. కాబట్టి ఈ పిల్ల సంతోషంగా ఉండేట్టు నేను చూడాలని మురిసిపోతాట మామగారు. అందుకే మామగారు శరీరం పడిపోయాక కూడా కొడుకు తద్దినం పెడితే ఒప్పుకోడు, కోడలు దీపం పెడితేనే తద్దినం ఒప్పుకుంటాడు. అంత ప్రేమతో ఉంటాట మామగారు. అందుకే తండ్రి కన్నా గొప్పవాడు మామగారే. శాస్త్రం తెలుసున్న తండ్రి అయితే ఏం చెప్పాలంటే, అమ్మ అందరూ నాకు నమస్కారం చేసినా నువ్వు మాత్రం, నేను మీ మామగారు కూడా ఉంటే మొదట మీ మామగారికే నమస్కారం చెయ్యి అని చెప్పాలి. అంత పూజనీయుడు మామగారంటే. కాబట్టి ఆవిడ సంప్రదాయం తెలుసున్న తల్లి. ఆవిడంటోంది, శత్రు సైన్యములను గడగడలాడించగలిగినటువంటి గొప్ప పరాక్రమవంతుడైన దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని నేను. తర్వాత తానెవరి కూతురో చెప్పాలి. నేను ఎన్నడూ దేహభ్రాంతి లేనటువంటి విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజు గారి యొక్క కూతుర్ని. ఇప్పుడు తన పేరు చెప్పుకోవాలి, నన్ను సీత అంటారు. ఇప్పుడు చిట్ట చివర తన భర్త పేరు చెప్పాలి. భర్త ఈశ్వరుడితో సమానం, అందుకని భర్త పేరు చెప్పేటప్పుడు 10 మందిలో మాట్లాడేటప్పుడు ఆయన మహా ఆయనకేమొచ్చానని పరిచయం చేయకూడదు. ఆయన గురించి చెప్పేటప్పుడు గొప్పగా అందంగా మాట్లాడగలగాలి, ఒక విశేషణంతో చెప్పగలగాలి. చాలా మంచివారు మా ఆయన పేరండి అనో ఏదో ఒక విశేషణం వేసి చెప్పాలి, అది భర్తృప్రీతికి నిదర్శనం. కాబట్టి రామస్య ధీమత, గొప్ప బుద్ధిశాలి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని. మనుష్యులు ఎన్ని భోగాలు అనుభవిస్తారో అన్ని భోగాల్ని 12 ఏళ్లు నేను దశరథ మహారాజు గారి అంతఃపురంలో దశరథుడి పెద్ద కోడలిగా అనుభవించాను. అది ఆ మాట ఏమిటి అంటే, ఇందులో 2 కోణాలు. మనుష్యులు అనుభవించే సుఖాలన్నివి ఎన్ని ఉంటాయో అన్ని అనుభవించేశాను. అంటే నిజంగా ఆవిడ అనుభవించేసిందా? అది ఆవిడ తృప్తికి పరాకాష్ట. మా అత్తవారింట్లో నాకు ఇది దొరకలేదు అదొక్కటి తప్ప అన్నమాట ఆవిడ అందం. మనుష్యులు అనుభవించే భోగాలన్నీ మా అత్తారింట్లో నేను అనుభవించానండి. ఇది నిజంగా అన్ని అనుభవించింది ఆవిడ అని మీరు లెక్క వేసి చూడమని కాదు, అన్నీ అనుభవించేసిన తృప్తి ఎక్కడదో తెలుసా అండి? అత్తవారింట్లో ఉండడం వల్ల కాదు, భర్తతో కలిసి అత్తవారింట్లో ఉండడం. రామసహిత సీత, రామసీత. కాబట్టి భర్త పక్కన ఉండడం వల్ల 12 ఏళ్లు నేను ఏం తిన్నాను ఏం తాగాను నాకు అలా అనిపించలేదు. మనుష్యులు ఎన్ని పొందాలో అన్నీ పొందేశానంది అంతే. అంటే భర్త పక్కన ఉన్న స్త్రీ ఆనందానికి హద్దు ఉండదు అనడానికి ఇది నిదర్శనం. ఎంత సంతోషంతో మాట్లాడుతుందో చూడండి ఆవిడ. కాదు, ఇంకో కోణం ఏమిటో తెలుసా అండి, నేను అసలు మనుష్యకాంతని కాను, కానీ మనుష్యులు పొందే ఆనందాన్ని పొందాను. మనుష్యులందరూ ఏ సుఖాలు పొందుతారో అవి నేను పొందానంటే మనుష్యకాంతగా ప్రవర్తించాను ఆవిడ. అయ్యో నిజ కదా, మీరు శ్లోకాన్ని ఎలా తీసుకుంటే అలా వస్తుంది, అది దాని గమ్మత్తు. కానీ నేనైతే అంటాను, ఆవిడ్ని ఒక పతివ్రతా ధర్మంగా మీరు మాట్లాడడమే ఋషి హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఒక పతివ్రతగా మాట్లాడుతోంది, లేకపోతే ఆవిడ ఆడవలసిన అవసరమే మీదే. ఇంకా పూర్తిగా అయోనిజగా ఆవిడలో పరాశక్తిగానే పూర్తిగా అక్కడ ఉండిపోవాలని మీరు కోరుకుంటే అసలు రామకథా మాధుర్యం ఎగిరిపోతుంది చాలా మటుకు. అప్పుడు దానికి ఇంకా ఒక అర్థం బర్థం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది అది. కాబట్టి మీరు ఆవిడని ఒక పతివ్రతగా ఆలోచించి రామకథని వింటే దానిలో వచ్చే పరిపూర్ణత వేరుగా ఉంటుంది, దానిలో ఉండే మాధుర్యం వేరుగా ఉంటుంది, అది ఋషి హృదయానికి దగ్గరగా ఉంటుంది. జరిగిన కథ, దాన్ని పూర్తిగా ఇంకోలా మీరు మార్చి చెప్పడం హేతువుకి దాని అందానికి దూరం అయిపోతుంది. జరిగిన కథ అని వాల్మీకి చెప్తున్నారు, బ్రహ్మగారు చెప్తున్నారు, నారదుడు చెప్తున్నారు. కాబట్టి జరిగిన కథని కథ అందాన్ని అలా ఉంచండి, కథ అందాన్ని తీసేసి అన్వయాలు చేయకండి, చేస్తే ఆ మాధుర్యం దూరం అయిపోతుంది. కాబట్టి నేను మనుష్యులు అనుభవించేటటువంటి భోగాలు ఎన్నున్నాయో అన్ని భోగాలను అనుభవించాను. నేను ఒకనకొకప్పుడు దశరథ మహారాజు గారు కైకమ్మకి మాట ఇచ్చారు, 2 వరాలు ఇచ్చారు, రేపు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అన్న వేళలో కైకమ్మ దశరథుణ్ణి నిగ్రహించింది. నాకు ఆ 2 వరాలు కావాలండి. ఏమన్నారు దశరథ మహారాజు గారు, ఒకటి రామచంద్రమూర్తి అరణ్యవాసం, భరతుడికి పట్టాభిషేకం,
ఎన్నడూ ఎవరి దగ్గర ఏమీ కోరకుండా ధర్మాన్ని అనుష్ఠించడమే తన జీవిత ప్రయోజనంగా భావించేటటువంటి రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని నాతో లక్ష్మణుడితో కలిసి మాకన్నా ముందు బయలుదేరిన లక్ష్మణుడితో కలిసి అంత ప్రీతి కలిగిన వాడు అరణ్యవాసానికి వచ్చారు. ఆయన ఎటువంటి వారంటే రామచంద్రమూర్తి ఒకరికి పెట్టడమే తప్ప ఆయన తీసుకోవడం అన్నది ఆయనకి ఎప్పుడు రాదు. అందుకే రాజ్యాన్ని కూడా ఒకరికి ఇచ్చి సంతోషాన్ని పొందినవాడు. ఇచ్చి సంతోషించేవాడే కానీ పుచ్చుకుని సంతోషించే మనస్తత్వం మా ఆయనది కాదు. రెండు తప్పనడానికి ఏం లేదు, కానీ ఒకదానికన్నా ఒకటి సర్వోత్కృష్టం. ఇచ్చి ఆనందించడం చాలా గొప్ప విషయం, పుచ్చుకుని ఆనందించడం ఇచ్చిన ఆనందం అంత సమానమని మీరు చెప్పడానికి కుదరదు. ఇది భర్తను అర్థం చేసుకోవడం. ఏమిటో అలా ఇచ్చేసి వచ్చాడు, అందుకు వచ్చే ఈ కష్టాలని కూడా నచ్చ ఆవిడ. ఆవిడ అలా అనలేదు, మా ఆయనకి పుచ్చుకోవడం రాదు, ఇవ్వడం వచ్చు, అటువంటి వాడికి నేను భార్యను అంది ఆవిడ. ఏమి సీతమ్మ అండి ఎంత గొప్పగా మాట్లాడుతుందండి. అందుకు కదా ఆనాటికి ఈనాటికి ఏనాటికి ఆరాధ్య దైవమైంది నా తల్లి జానకీమాత. ఎన్నడూ ఇతరులకు అప్రియమైన మాట నా స్వామి మాట్లాడరు. అది ఎంత కష్టమైనదైనా కావచ్చు, కానీ ఆయన మాత్రం సత్యమునకు కట్టుబడతాడు. ఆయన పరాక్రమమే సత్య పరాక్రమం. అటువంటి రామచంద్రమూర్తితో కలిసి నేను ఇక్కడికి వస్తే అదిగో రావణుడు అపహరించి తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఉంచాడు, 2 మాసములు గడువు పెట్టాడు. కానీ ఆ గడువు పూర్తవగానే నేను ఆయన కోరుకున్నట్లు ప్రవర్తించకపోతే నన్ను సంహరించి భక్షిస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అంటే వెంటనే స్వామి హనుమన్నారు, అమ్మా నేను రాముని యొక్క దూతగా వచ్చానమ్మా, రామచంద్రమూర్తి నిన్ను కుశలం అడగమన్నారమ్మా అన్నారు. తప్ప మళ్ళీ వెంటనే ఉంగరం ఇవ్వలేదు ఆయన, నిన్ను కుశలం అడగమన్నారమ్మా, ఎందుకని ఆవిడ బాగా స్వాంతన పొందాలి. బ్రహ్మాస్త్రములు తెలుసున్నవాడమ్మా, వేద వేదాంగములు తెలుసున్నవాడమ్మా రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి కౌసల్యాకుమారుడైనటువంటి దాశరథి నిన్ను క్షేమం అడగమని చెప్పాడు. లక్ష్మణుడు మహాతేజోమూర్తి, రామచంద్రమూర్తికి తగినటువంటి తమ్ముడు. ఆయన శిరసా నీకు నమస్కరించానని చెప్పమన్నారు తల్లి. అంటే సీతమ్మ సంతోషపడిపోయింది, అన్నాళ్ళకి విన్నా నీ మాట, చచ్చిపోదామన్న ప్రయత్నం కూడా తప్పే. ఆవిడేమి అందులో నిర్మోహమాటం, సీతమ్మ చేసింది కాబట్టి ఒప్పు, ఇంకోళ్ళు చేస్తే తప్పని రామాయణంలో ఏం చెప్పరు. ఇప్పుడు ఆవిడ అంటోంది, ఎన్ని కష్టాలు వచ్చినా బ్రహ్మగారు మనకిచ్చిన 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా నిలబెట్టుకుని శరీరంతో ఉండాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడో అప్పుడు శుభవార్త వినకుండా ఉండడం అన్నది జరగదు. తప్ప తొందరపడిపోయి ఏదో ఒక కష్టం వచ్చిందని శరీరం విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వాడు శుభాన్ని వినలేడు, మహాపాతకాన్ని చేసిన వాడు అవుతాడు. నిండు 100 ఏళ్ళు ప్రతి వాళ్ళు బ్రతికి పూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవించి శుభవార్త వినవలసి ఉంటుంది. ఏమిటి అంతిమంలో వినవలసిన శుభవార్త? ఈశ్వరుణ్ణి చేరడమే. ఆయన దగ్గరికి వస్తూ ఎలా, పాపం ఏదో నిలబడి కూడా ఆయన రాలేదు, పిల్లి పిల్లంత వారై 2 చేతులు ఇలా దోషిలి ఒగ్గి కన్నుల నీరు కారుస్తూ దాసాంజనేయుడై నమస్కరిస్తూ ఒక తల్లి దగ్గరికి కొడుకు ఎలా పెడతాడో అలా దగ్గరకి నడిచి మాట్లాడబోతే ఆ తల్లికి అనుమానం వచ్చింది. రావణుడు అయ్యుంటాడు, వానర రూపంలో వచ్చాడు, నేను మాట్లాడి మళ్ళీ ఈ విషయాలన్నీ చెప్పానని, నేను అత్యంత శోకంతో ఉపవాసముల చేత దీనురాలనై కృషించి ఉండగా రావణా నువ్విలా నన్ను వేధించడం తగదు అని ఆ తల్లి ఎటువంటి స్థితిని పొందేసిందంటే, నువ్వు ఒకనాడు సన్యాసి రూపంలో మోసగించావు, ఒకనాడు మాయా మృగం రూపంలో మోసగించావు, ఇవాళ వానర రూపంలో వచ్చి మోసగిస్తున్నావు అని. కానీ నాకు ఈయన్ని చూస్తే పుత్రసముడిలా అనిపిస్తున్నాడు, ఆ తేజస్సు చూస్తే సాత్వికంగా ఉంది అని అనిపించినా ఆ తల్లి రావణుడే అనుకుని ఆవిడ ఇప్పుడు ఆ వ్యగ్రత, భావనా వ్యగ్రత ఎలా ఉంటుందంటే, ఆవిడంది నాకు కళ వచ్చి కళలో రామలక్ష్మణులు కనపడితే బాగున్నాం, కానీ కళ కూడా నా మీద కక్ష కట్టింది, అందుకే కళ రాదు కళలో రామలక్ష్మణులు కనపడరు. ఆవిడ ఎంత నిస్పృహతో ఉందో ఒక పతివ్రతగా, ఎంత బాధలో ఉందో మీరు గమనించాలి. ఇటువంటి ఆవిడికి నమ్మకం కలిగితే తప్ప ఆవిడ పూర్తి విశ్వాసంతో 2 నెలలు బతుకుతుందని మీరు చెప్పలేరు రాముడు వచ్చే వరకు. ఇప్పుడు కార్యం అయిపోయిందని వెళ్ళిపోయాడు అనుకోండి ఆయన, ఆవిడకి మళ్ళీ అనుమానం దృఢపడి వానర రూపంలో వచ్చిన వాడు రావణుడే అన్న అనుమానం వచ్చిందో ఆవిడ ప్రాణం విడిచిపెడుతుందని మీరు కథలో చెప్పవలసి ఉంటుంది. అప్పుడు
కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడి వెళ్ళడం అంటే ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా ఆవిడ విశ్వసించాలి. ఆవిడంత విశ్వసించిన తరువాత అప్పుడు ఉంగరం ఇవ్వాలి, ఆవిడ దగ్గర అభిజ్ఞానములు పుచ్చుకోవాలి. అప్పుడు రాముడు వచ్చే వరకు ఆవిడ ధైర్యంగా ప్రాణాలతో నిలబడుతుంది. అంటే ఆవిడకి ఇప్పుడు శోకము పూర్తిగా పోయి ఆశ చిగురించాలి. ఇది చెయ్యాలి. ఎలా చెయ్యాలి? మాటల చేత చెయ్యాలి. ఇంత స్వాంతన కల్పించాలి. ఎంత కష్టంలో ఉన్నారో చూడండి హనుమ కూడా, చుట్టూ రాక్షస స్త్రీలు, ఎవరు చూసినా కార్యం భగ్నం అయిపోతుంది. కాబట్టి ఈ వచ్చిన వాడు రావణుడే అన్న నమ్మకంతో ఆమె మాట్లాడడం మానేసి మౌనం వహించింది. స్పృహ తప్పిపోయింది, స్పృహ తప్పిపోయి మళ్ళీ స్పృహని పొందింది. పొంది అసలు హనుమ వంక ఇలా చూడడం కూడా మానేసి ఆవిడ ముఖం తిప్పుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు. మహానుభావుడు మళ్లీ చెప్పుకుంటాడు, మళ్లీ శిరస్సు మీద అంజలి ఘటించి, అమ్మా నన్ను నమ్మమ్మా, తల్లి తనను చూడటం లేదని, తన మాట వింటం లేదని, తన మీద అనుమానపడిందని నిశ్చయించుకున్నవాడై అమ్మకి మళ్లీ సంతోషం కలిగేటట్టు నేను మళ్లీ మాట్లాడతాననుకున్నాడు. మళ్లీ రామకథ చెప్పారు. రామకథని ఇంకోలా చెప్తే అది ఆయన గొప్పతనం. ఆయన అన్నారు, అమ్మా ఈ లోకమునకు సూర్యుడు ఎటువంటి వాడు, ఈ లోకమునకు తాపాన్ని పోగొట్టి చల్లతనాన్ని ఇవ్వడంలో చంద్రుడు ఎటువంటి వాడు, లోకమునకంతటికీ కూడా రాజుగా కుబేరుడు ఎటువంటి వాడు, సర్వలోక పరిపాలకుడైన విష్ణు ఎటువంటి వాడు, సత్యవాక్కు మధురమైన వాక్కు మాట్లాడడంలో దేవతల గురువైనటువంటి బృహస్పతి ఎటువంటి వాడు, అత్యంత అందమైన రూపంతో ఉండేటటువంటి వాడు మన్మధుడితో సమానమైన వాడెవరో, ఎప్పుడు కోపం తెచ్చుకుని ఎవరి మీద ఏ కోపంతో ఎంత దండం వెయ్యాలో బాగా తెలుసున్నటువంటి వాడు, అటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుణ్ణమ్మా, దాసావదాసుణ్ణమ్మా, నన్ను నమ్మమ్మా, నేను రాముని పనుపున వచ్చానమ్మా, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదమ్మా, చాలా కొద్ది కాలంలో రామచంద్రమూర్తి వచ్చేస్తారు, లక్ష్మణుడితో కలిసి వస్తారు, వానరులతో వస్తారు, ఈ రావణుణ్ణి అతని పరివారాన్ని మట్టు పెడతారమ్మా, చాలా కొద్ది కాలంలో నువ్వు రామలక్ష్మణుల్ని చూడగలవు, అపారమైన తేజోమూర్తి అయిన మా ప్రభువు సుగ్రీవుణ్ణి అనేక వేల మంది వానరుల మధ్యలో నువ్వు చూడగలవు. అమ్మా నేను సుగ్రీవుని యొక్క సచివుణ్ణమ్మా, నన్ను హనుమ అంటారు, అమ్మా నన్ను నమ్మమ్మా అన్నారు. అంటే సీతమ్మంది మళ్లీ రామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పటికీ ఆవిడకి మళ్ళీ ఆశించి గురించింది. ఎంత ప్రయత్నిస్తారో చూడండి. అందుకు కదండి బుద్ధిమతాం వరిష్టం అయ్యారు మహానుభావుడు. మళ్ళీ ఇటు తిరిగింది తల్లి, తిరిగింది కానీ ఇంకా కొంచెం అనుమానమే. అనుమానం సుందరకాండ కదండి, రాముడికి ఇంకరుణ్ణి రామదాసుణ్ణి అని రాముడు ఆదిత్య యువ సంకాశ ఇన్ని మాటలు చెప్తున్నావే, నీకు రాముడు అంత బాగా తెలుసుంటే ఏది, నేను పరీక్ష పెడతాను నీకు అందావిడ. రాముణ్ణి ఎలా కలిసావు నువ్వు? బుద్ధిమతాం వరిష్టం అన్న మాట మీరు పట్టుకోవాలి. ఆవిడ ప్రశ్న ఎక్కడేసింది? రాముణ్ణి నువ్వెక్కడ కలిసావు అని అడిగింది. ఆయన జవాబు అక్కడే మొదలవ్వాలి. అంతేగాని మళ్ళీ రాజా దశరథో నామ రథ కుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుదుర్రాశి మహాయశ అని మొదలెట్టకూడదు. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా ఆయన ఒక్కసారి ప్రశ్నలన్నీ బుర్రలో పెట్టేసుకున్నారు. మళ్ళీ వన్ వర్డ్ ఆన్సర్ ఉంటుంది చూసారా, అలా శ్లోకాలన్నీ కూడా మళ్ళీ అలా చెప్పారు ఆయన. అది ఆయన గొప్పతనం. అందుకని ఆవిడ వెంటనే నమ్మింది. ఎందుకని? గంటల గంటల ప్రసంగాలు చేయడానికి నానా అవకాశం ఉన్నవాడు ఏం కాదు ఆయన. ఏ రాక్షస స్త్రీలో ఏ రావణుడో వచ్చే లోపల మాట్లాడే ఆవిడికి ఆశ్వాసమును కల్పించాలి ఆ తల్లికి. కాబట్టి వానరానాంచ కథమాసీత్ సమాగమ, నువ్వు వానరుడివి, ఆయన నరుడు, రాముడు లక్ష్మణుడు నీతో ఎలా కలిశారు, నీకు మీకు ఎలా స్నేహం కలిసింది అసలు? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా, రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు, రాముని యొక్క అవయవాలు ఎలా ఉంటాయి, రాముని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, లక్ష్మణుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, తాని భూయ సమాచక్షమాంశోక సమావిశేత్, ఎంత చమత్కారంగా అడిగింది. నాకు రామ కథన్నా రామ సౌందర్యమన్నా అంత ఇష్టం, ఏది చెప్పు, నేను మళ్ళీ శాంతిని పొందుతాను, సంతోషిస్తాను. ఎవరికి తెలియక అడుగుతోందా? నిజంగా అంత చెప్పగలిగితే రామకింకరుడు రామదాసుడే అనుమయ్య, నేను నమ్మచ్చు. కాబట్టి ఇప్పుడు తల్లి సౌందర్యోపాసనని ప్రశ్న వేసింది. ఏది, నువ్వు అంత తెలుసున్నవాడివైతే నీ స్వామి ఎలా ఉంటాడు చెప్పు. నా కులదైవం ఈనండి, నేను రోజు అధాంగ పూజ చేస్తానన్నాను అనుకోండి, ఏది ఒకసారి చెప్పండి ఎలా ఉంటాడో ఈశ్వరుడు అన్నారు అనుకోండి, మీరు మీ ధ్యాన శ్లోకాన్ని చెప్తే, అంటే ధ్యాన శ్లోకం చదివి కన్నులు మూసుకున్నారంటే మీ కన్నుల ముందు ఆ రూపం అలా సాక్షాత్కరించాలి. మీరు పాదముల నుంచి తల వరకు, తల నుంచి పాదముల వరకు ఆ రూపాన్ని చెప్పేయాలి. అలా చెప్పేశారు అంటే మీ లోపల బాగా పట్టుకున్నారు అని గుర్తు. ఈ ఉపాసనని తల్లి ప్రశ్న వేసింది సుందరకాండలో. ఏది ఎలా ఉంటాడు చూపించండి చెప్పండి. ఆయన అన్నారు, అమ్మా నీకు తెలియదా అమ్మా,
నీకు అన్నీ తెలుసు. రాముడు ఎలా ఉంటాడో తెలుసు, లక్ష్మణుడు ఎలా ఉంటాడో తెలుసు. మరిదిలా చూసిందానివి కావుగా, కొడుకులా చూసావు. ఒక కన్న తల్లి కొడుకును చూసినట్టు చూసావు. కాబట్టి లక్ష్మణుని గురించి తెలుసు, రాముడి గురించి తెలుసు. అయినా అమ్మా నన్ను అడిగావు, చెప్తాను. ఎందుకు చెప్తానో తెలుసా? చెప్తే నువ్వు సంతోషిస్తావమ్మా. రాముడి గురించి నీ సంతోషం కన్నా నాకేం కావాలి? తప్పకుండా చెప్తానన్నాడు. ఇది పుత్ర ప్రేమ. ఆయన ఎవరినైనా చూసినా, ఎవరైనా ఆయన్ని చూసినా ఆయనకు వశులైపోతారు. అంత గొప్ప కన్నులున్నవాడు, అటువంటి చూపులున్నవాడు రాముడు. మనుష్యులు మోహించడం కాదు, రాక్షసులు, వానరులు, చెట్లు, చేమలు, తిరియక్కులు, పక్షులు అన్ని ఆయన్ని మోహించాయి. అంత గొప్ప చూపులమ్మా, అంత గొప్ప కళ్ళమ్మా. ఇటువంటి అందం ఉందని లోకాన్ని మోసం చేసేవాడు కాదు. రూపం ఎంతదో ఆయన దాక్షిణ్యం అటువంటిది, ఆయన దయ అటువంటిది. ప్రసూత జనకాత్మదే అమ్మ, పుట్టుకతో వచ్చాయమ్మ ఈ లక్షణాలు. అందం తెచ్చుకుంటే వచ్చేది కాదు, పుట్టుకతో రావాలి. పుట్టుకతో వచ్చిన అందం అందం. రాముడు అన్నీ విడిచిపెట్టి నడిచి వెళ్ళినా పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంతేగాని నువ్వు ఏదో కొత్త కొత్తవన్నీ అలంకరించుకుంటే కనబడిన అందం అందం కాదు, యథాతథంగా నీ శరీర సౌష్ఠవం అలా ఉంటే అది అందం. అందుకే రాముడు విమల్ సూటేసుకుంటే ఏం చెప్పలేదు. రాముడు అందం అంటే యథాతథంగా ఆయన అందాన్ని చెప్పారంతే హనుమ. అమ్మా అసలు అందం లోపలి అందం కదమ్మా. అందం పై అందం మంచిదే, కానీ లోపల అందం లేనప్పుడు పై అందం మోసగించడానికి పనికి వస్తుంది. లోపల అందం ఉన్నప్పుడు పై అందం లేకపోయినా పనికి వస్తుంది. లోపల అందం పై అందం కూడా ఉంటే జగన్మోహనమైన మూర్తి అవుతుంది. రెండు ఉన్నవాడమ్మా రాముడు, లోపలి అందం పై అందం రెండు ఉన్నవాడు. సూర్యుడు ఎటువంటి తేజస్సు కలిగిన వాడో రాముడు అటువంటి తేజస్సు కలిగిన వాడు. ఈ భూమికి ఎంత ఓర్పు, రాముడికి అంత ఓర్పు. బృహస్పతికి ఎటువంటి బుద్ధో, రాముడికి అటువంటి బుద్ధి. కీర్తి ఎందు ఇంద్రుడితో సమానుడమ్మా. జీవలోకాన్నంతటినీ రక్షిస్తాడు, తనని నమ్ముకున్న వాళ్ళని ప్రత్యేకంగా రక్షణ చేస్తాడు. ఆయన తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, తన నడవడిని తాను రక్షించుకుంటాడు, ఇతరుల యొక్క ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. అమ్మ మహానుభావుడమ్మా, లోక మర్యాద పాటించడం అంటే రాముణ్ణి చూసే నేర్చుకోవాలి. అందుకే రాముడికి ఒక పేరు, మర్యాదా పురుషోత్తముడని పేరు. అసలు ఎవరితో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియాలి అంటే రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించారో తెలుసుకుంటే చాలు, మీరు కూడా మర్యాదా పురుషోత్తముడు అవుతారు. కాబట్టి అమ్మా నాలుగు వర్ణములను రక్షించేవాడమ్మా. సాక్షాత్ పరబ్రహ్మంగా చెప్తున్నారు ఇక్కడ. ఆయనే కర్త, ఆయనే కారయిత, ఆయనే ఈ లోకములను సృజించి రక్షించి లయం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడు. రాజవిద్య అంటే రాజ్య పరిపాలన మెళకుములు బాగా తెలుసున్నటువంటి వాడు. బ్రాహ్మణులను ఆదరించేటటువంటి స్వభావం ఉన్నవాడు. సర్వ విద్యా పారంగతుడు, సదాచార సంపన్నుడు, వినయశోభితుడు, శత్రుభయంకరుడు, యజుర్వేద వినీతశ్చ వేద విద్ధి సుపూజిత ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. యజుర్వేద వినీతశ్చ, ప్రత్యేకం యజుర్వేదం బాగా తెలుసుకున్నవాడు. యజుర్వేదం తెలిస్తే యజ్ అన్న ధాతువులోంచి కదండి, యజ్ అంటే కర్మ. వేద ప్రోక్తమైన ఏ కర్మ ఎలా చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది కష్టంలోంచి పైకి రావచ్చో బాగా తెలుసున్నవాడు. ఆ మంత్రాన్ని ఆ కర్మతో కలిపి చెయ్యగలిగినటువంటి వాడు, ఆ ప్రజ్ఞ ఉన్నవాడు, అన్ని వేదములు తెలిసినవాడు. ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు నిష్ఠిత, ధనుర్వేదము వేదాంగములు కూడా తెలుసున్నటువంటి వాడు. వ్యాకరణము, శిక్ష మొదలైనటువంటివన్నీ బాగా ఎరుగున్నవాడు. విశాలమైనటువంటి గొప్ప భుజములు, శంఖం వంటి కంఠం, మంగళప్రదమైనటువంటి ముఖం, పైకి కనపడనటువంటి ఎముకలతో కూడినటువంటి సంధులతో కూడినవాడు, ఎర్రటి కన్నులున్నవాడు అటువంటి రాముణ్ణి చూడని వారు, రాముని గూర్చి తెలియని వారు లోకంలో ఉంటారా అమ్మా? ఉండరమ్మా. అంత గొప్పవాడు రాముడు అంటే దుందిభీనాదం ఎలా ఉంటుందో అటువంటి కంఠం ఉన్నవాడు, చక్కని రంగు కలిగినటువంటి వాడు, గొప్ప ప్రతాపవంతుడు, శ్యామవర్ణుడు. ఆయన ఏ అవయవములు ఎంత పొడుగుతో ఎంత పొందిగ్గా ఉండాలో అటువంటి పొందిక కలిగిన వాడు. శరీరము యొక్క పొడుక్కి తగిన పొడవైన చేతులున్నవాడు, ఆ పొడుక్కి తగువైన కాళ్ళున్నవాడు, ఆ వక్షస్థలమునకు తగిన వైశాల్యం ఉన్నవాడు, అటువంటి మంగళప్రదమైన ముఖమున్నవాడు, తేజోవంతమైన నేత్రములున్నవాడు, అవయవాలన్నీ ఒకదానికొకటి పొందికతో అమరయా అన్నట్టుగా ఉంటాడమ్మా. సాముద్రికాన్ని బట్టి ఆపాదమస్తకం వెంట్రుకల దగ్గర నుంచి ఏ అవయవాన్ని విడిచిపెట్టకుండా పాదముల గోళ్ల వరకు రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్నంతటినీ కూడా ఒక్కసారి ఆపాదమస్తకం వర్ణించారు. పొంగిపోయింది సీతమ్మ తల్లి విని. నాయన నువ్వురా ఉపాసకుడు అంటే అనుకుంది. సీతమ్మ తల్లి చేసినటువంటి పరీక్షలో నెగ్గారు మహానుభావుడు హనుమ. ఇప్పుడు అడిగింది కదా, పతే రామేణ సంసర్గ కథం జానాతి లక్ష్మణం, ఎక్కడ కలుసుకున్నారు మీరు? నరులు వానరులకి స్నేహం ఎలా కుదిరింది? రాముని యొక్క గుర్తులేమిటి, లక్ష్మణుడి గుర్తులేమిటి అడిగింది కదా. ఇప్పటిదాకా బాహ్య ఆంతర
గుణములన్నింటినీ, లక్షణములన్నింటినీ, సాముద్రికాన్నంతటినీ వర్ణించి చెప్పారు. ఇప్పుడు ఎక్కడ కలుసుకున్నారో కథ మొదలుపెట్టారు. అమ్మా, ఒకనొకప్పుడు ఋష్యమూక పర్వతం మీద మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు వాలిచేత తరమబడినటువంటి వాడై ఉండగా, నేను ఇతర ముగ్గురు మంత్రులు ఆయన్ని సేవిస్తున్నటువంటి సమయంలో నీలమేఘశ్యాముడైన రామచంద్రమూర్తి కనకవర్ణంలో ఉండేటటువంటి లక్ష్మణమూర్తితో కలిసి కోదండములు పట్టుకుని అక్కడ ఉన్న అరణ్య ప్రాంతంలో వెళ్ళిపోతుంటే తనని చంపడానికి వాలిచేత నియోగింపబడినటువంటి గూఢచారులను భయపడినటువంటి సుగ్రీవుడు ఒక్క దూకు దూకి పారిపోతుంటే వచ్చిన వారెవరో తెలుసుకుని వస్తారని నేను మాట్లాడి సుగ్రీవుణ్ణి నిలబెట్టి కిందకి వెళ్లి రామలక్ష్మణులతో మాట్లాడి సుగ్రీవుడి గురించి చెప్పి నా భుజముల మీద కూర్చోబెట్టుకుని ఋష్యమూక పర్వతం మీదకి తీసుకెళ్లి సుగ్రీవుణ్ణి పరిచయం చేసి వాళ్ళిద్దరికీ అగ్నిసాక్షిగా స్నేహం చేయించానమ్మా. తర్వాత సుగ్రీవుని యొక్క భార్య రమణి వాలి బలాత్కారముగా స్వీకరించాడని, రాజ్యభ్రష్టుణ్ణి చేశాడని విన్నటువంటి రామచంద్రమూర్తి అధర్మాన్ని అంగీకరించడు కనుక వాలి సుగ్రీవుల మధ్య ద్వంద్వయుద్ధం జరుగుతున్నప్పుడు వాలిని తెగతార్చి సుగ్రీవుణ్ణి వానరరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సుగ్రీవుడు వానరరాజు అయిన తరువాత తన స్నేహాన్ని అనుసరించి, తల్లి నిన్ను రావణాసురుడు అపహరించేటటువంటి సమయంలో నువ్వు నీ యొక్క పవిట కొంగుని చింపి నీ నగల కొన్నింటిని అందులో పెట్టి మూట కట్టి విడిచిపెట్టినప్పుడు ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవ సహితులమై మేము నలుగురు మంత్రులను కూర్చున్నప్పుడు మా మధ్యలో పడిన ఆ నగల మూటని రాజ్యాన్ని పొందక ముందే సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చూపించారు. చూపిస్తే ఆ నగల మూటని విప్పి చూసినటువంటి రాముడు అపారమైన శోకాన్ని పొంది వాటిని పట్టుకుని ఏడ్చి లక్ష్మణుడికిచ్చి పరితాపాన్ని పొందాడమ్మా. రాజ్యాన్ని పొందినటువంటి సుగ్రీవుడు తదనంతరం సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని అన్ని దిక్కులకి కొన్ని వేల వానరములను పంపిస్తే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన కొన్ని వేల వానరములు నూరు యోజనములు సముద్రమును గడచి రాలేక ఆవలి ఒడ్డున ఉండిపోతే సీతాన్వేషణంలోనే మేమందరం కాలాన్ని సుగ్రీవుడిచ్చినటువంటి కాల పరిమితిని అతిక్రమిస్తే సంపాతి అనబడేటటువంటి పక్షి మేము ప్రాయోపవేశం చేసిన సమయంలో కనపడి నాకు ఇక్కడి నుంచి కనపడుతోంది సీతమ్మ కాంచన లంకలో ఉంది అని మాకు చెప్తే ఆ చెప్పినటువంటి సంపాతి వాక్కును అనుసరించి నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఈవలి గుడ్డుకొచ్చి లంకాపట్టణంలో చేరి నిన్న రాత్రంతా వెతికి ఇవాళ తెల్లవారుజామున శిశుపావృక్షం మీద కూర్చుని అమ్మా నీ దర్శనం పొందానమ్మా, నేను కేసరి పుత్రుణ్ణమ్మా, నా తండ్రి మాల్యవ పర్వతం మీద ఉంటాడమ్మా, శంబరాసురుడన్న రాక్షసుడిని సంహరించాడమ్మా, ఆయన భార్య అంజనాదేవి వాయుదేవుడు అనుగ్రహించి ఇచ్చినటువంటి ఫలితంగా నేను ఆమె కడుపున పుట్టినటువంటి వాణ్ణమ్మా, వాయుపుత్రుణ్ణమ్మా, వాయువుతో సమానమైన వేగమున్నవాణ్ణమ్మా, నన్ను హనుమా అంటారమ్మా, అమ్మా నన్ను నమ్మమ్మా, నేను రావణుడి కింకరుణ్ణి కానమ్మా, నేను రామదూతనమ్మా. ఇంత జరిగిన తరువాత రాముడికి వానరులకి కలిసిందమ్మా, నేను రామభక్తుణ్ణి, రామదాసుణ్ణి, రాముణ్ణి నమ్ముకుని బతుకుతున్నవాణ్ణి, అందుకుని నన్ను పంపారమ్మా తల్లి, నన్ను అనుగ్రహించు అన్నారు. ఈ మాటలు విందిట తల్లి 10 నెలల నుంచి ఏడుస్తున్న సీతమ్మ అపారమైన ఆనందంతో కనురెప్పలు తడిసిపోయేటట్టుగా ఇన్నాళ్లకి తల్లి కన్నుల వెంట వచ్చినటువంటి శోకధారలు ఆనంద భాష్పాలుగా వచ్చేట. ముట్టుకోకుండా, కన్నుల నీరు తుడవకుండా వాక్కుతో మంచి మాటలు చెప్పి ఆవిడికి స్వాంతన చేకూర్చి మళ్ళీ తల్లి ఆనందంతో, విస్మయంతో, హర్షంతో ఆనంద భాష్పములు రాలుస్తుండగా, అమ్మా ఇన్ని లక్షల వానరములు భూమండలం అంతా వెతుకుతుంటే నీ దర్శనం చేశానన్న ఖ్యాతి పొందిన మొట్టమొదటి వానరుణ్ణి నేనేనమ్మా, నాకు ఈ కీర్తినిచ్చావమ్మా అన్నారు. తల్లి పొంగిపోయింది. రాహువు నుంచి విముక్తమైనటువంటి చంద్రబింబం ఎలా ఉందో అలా ఎర్రని రేఖలతో ఉన్న విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి తల్లి మనోహరమైనటువంటి ముఖంతో అత్యంత ఆనందంతో, అత్యంత సంతోషంతో హనుమ వంక చూసిందిట. చూస్తే అప్పుడు మహానుభావుడైనటువంటి హనుమంటారు, ఇందుకోసం సుందరకాండ పారాయణ చేస్తారు, ఇందుకోసం సుందరకాండ వింటారు. నేను దీని అర్థం చెప్తాను అయ్యా, మీరు ఒక్కసారి ఆగండి, దీని అర్థం చెప్పేస్తే వాళ్ళు ఎక్కువ సంతోషిస్తారు. వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత. అమ్మా బుద్ధిమంతుడైన రామచంద్రమూర్తి యొక్క దూతనమ్మా, నేను వానరుణ్ణి. రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం శ్రీరామ అని వ్రాయబడినటువంటి రాజముద్రిక అంటారు. రాజులు తమ పేరు రాసుకున్న ఉంగరాన్ని తాము ధరిస్తారు. రాజముద్రిక వచ్చిందంటే రాజు వచ్చినట్టే. కాబట్టి అమ్మా రామచంద్రమూర్తి నాకిచ్చి ఆ ఉంగరాన్ని పంపించారు. కాబట్టి తల్లి ఇదిగో నీకు ఆ ఉంగరం ఇస్తున్నానమ్మా చూడు అన్నారు. ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన
నీకు ఉపశాంతి కలగడం కోసమని రామచంద్రమూర్తి నాకు ఈ ఉంగరం ఇచ్చి పంపించారమ్మా, స్వీకరించవలసింది అని చేతిలో పెట్టారు. సమాశ్వసి భద్రంతే క్షీణ దుఃఖ బలాహ్యసి, అమ్మా నువ్వు ఊరట పొందు, ఇక ఈ క్షణం నుంచి తల్లి నీకు శోకము లేదు అన్నాడు. సుందరకాండలో యోగి అయిన హనుమ నోటి వెంట ఈ మాట ఎప్పుడొచ్చిందో అక్కడి నుంచి రామకథ తిరిగిపోయింది. ఇంక ఇక్కడి నుంచి అంతా శుభమే, ఇక సీతారాములు కలుసుకోవడం వైపు వెళ్ళిపోతుంది, రావణ వధ వైపు వెళ్ళిపోతుంది. అందుకే ఈ ఉంగరం ఇచ్చిన ఘట్టంలో అమ్మా నీకింక దుఃఖము లేదు, క్షీణ దుఃఖ పలాహ్యసి అని హనుమ అన్నారు కాబట్టి ఈ శ్లోకాన్ని మహామంత్రంగా భావిస్తారు. ఈ శ్లోకం రావడం కోసమని ఈ ఘట్టాలన్నీ చదువుతారు. ఇక ఇక్కడి నుంచి ప్రత్యేకించి సుందరకాండ విశేషమైన పట్టుతో ఉంటుంది. ఇంకా చాలా శ్లోకాలు మంత్రస్వరూపాలే, అసలు సుందరకాండనే మాలామంత్రం అంటారు. అటువంటి స్థితిలో ఇప్పుడు ఆ ఉంగరాన్ని పుచ్చుకున్నటువంటి తల్లిట, ఆ ఉంగరాన్ని పుచ్చుకొని ఉంగరం అనుకోలేదుట, అకస్మాత్తుగా రాముడే వచ్చేస్తే ఎంత ఆనందపడిపోయి సంతోషంలో బుగ్గలు ఎర్రబడిపోతాయో, అలా లజ్జ పొందేసి ఆనందపడిపోయి తన భర్తనే కౌగలించుకున్నంత ఆనందంతో ఆ తల్లి ఉంగరాన్ని పట్టుకుని గుండెల మీద పెట్టుకుని ఉన్నటువంటి ముదిత మానస అయిన సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని అనుభవించిన ఏకైక వానరుడు మహనీయమూర్తి స్వామి హనుమ ఒక్కరే సుందరకాండం. అటువంటి మహానుభావుడు రామకథలో. ఇప్పుడు చక్కగా నీరాజనం ఇవ్వండి, కొబ్బరికాయ కొట్టి మళ్ళీ నీరాజనం ఇవ్వండి. ఈ ఘట్టాలు జరుగుతున్నప్పుడు తప్పకుండా అపారమైన శక్తి కలిగి అందరికీ అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు అంటారు. కాబట్టి మనం మళ్ళీ ఒక్కసారి శ్రీరామ దూతం చెప్దాం. రామాంగుళీయక రామ నివేద్యం వజ్రాయుధ ఘోర వరకరవాలం జంబుమాలివధ చండ ప్రతాపం బ్రహ్మాస్త్రబంధిత బ్రహ్మవరదానం వాయుప్రేరిత వాలాగ్నిజ్వాలం సీతాప్రసాదిత శీతలవాలం మధువన మధుపాన మత్తకపీంద్రం కౌసలేయ కార్యకరణ సమర్థం రామ నివేదిత రామవృత్తాంతం మకర బంధీకృత మహిత పదాబ్జం సింధూల్లంఘన జలద సమీరం లక్ష్మణమూర్ఛాసం రక్షణ హృదయం రావణ ఘనయుద్ధ రామతురంగం. ఆ తల్లి ఎంతో సంతోషాన్ని పొందింది. అప్పుడు ఆ సీతమ్మ హనుమని చూసి అంటుంది, మహానుభావ నాయన నువ్వు కాబట్టి రాగలిగావు కానీ ఈ లంకాపట్టణంలోకి ఎవరు రాగలరు, సుందరకాండలో సీతమ్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి భక్తుడు గొప్ప దాసుడు మహానుభావుడు సిద్ధి పొందినవారు హనుమ. కాబట్టి ఆవిడ దర్శనం చేత ఆయన అనుగ్రహింపబడ్డాననుకున్నారు తప్ప ఆయన ఎన్నడూ కూడా నేను సీతమ్మని ఉద్ధరించానన్న భావన ఆయనలో కలిగిందని ఒక అక్షరం కూడా సుందరకాండలో లేదు. నేను సీతమ్మ చేత అనుగ్రహింపబడ్డానని ఆయన అనుకున్నారు. ఆ తల్లి అంది, మహానుభావ నీవు నిజంగా సమర్థుడవు, పరమప్రజ్ఞుడవు, పరాక్రమశాలివి, అందుకే రాక్షసులతో మొసళ్లతో కూడుకున్నటువంటి 100 యోజనముల సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకి రాగలిగావు. పిల్లకాలువని ఒక గోష్పదం అంటే ఆవు యొక్క పాదముద్రలో చేరిన నీళ్లు, దాన్ని ఎంత తేలికగా దాటతారో అంత తేలికగా దాటి వచ్చావు. నువ్వు సామాన్యమైన వానరానివని నేను అనుకోవట్లేదు రా నాయన అని ఒక పుత్రునితో మాట్లాడినంత ప్రేమగా సీతమ్మ మాట్లాడి, ఒక సామాన్యమైన వానరమైతే రామచంద్రమూర్తి నాతో మాట్లాడడానికి ప్రభు దూతగా పంపరు, ప్రత్యేకించి నాతో మాట్లాడడానికి ఒక సామాన్యుణ్ణి ఎన్నడూ పంపరు, కాబట్టి నీవు ఎంత సమర్థుడవో రామచంద్రమూర్తి నిన్ను పంపించడంలోనే నాకు అర్థమవుతోంది. రాముడు నేను దూరమయ్యాననేటటువంటి బాధలో ఉన్నవాడి అయి పరితపిస్తూ ఉండిపోవట్లేదు కదా, తాను చెయ్యవలసినటువంటి పనులు చేస్తున్నాడా, కేవలం నిస్పృహకి గురి అయిపోయి ఉన్నాడా, ఆయన చెయ్యవలసినటువంటి ప్రయత్నం చేస్తూ కేవలం నేను సాధించగలదనుకుంటున్నాడా, తన పురుష ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడు కావాలని కూడా నమ్ముతున్నాడా. ఇది చాలా అవసరం, పురుష ప్రయత్నం చెయ్యాలి,
ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించుకోవాలి. అందుకొచ్చింది పూజ, అందుకొచ్చింది భక్తి. కాబట్టి తను చెయ్యవలసిన ప్రయత్నం తను చేస్తూ ఈశ్వరానుగ్రహం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాడా? దానివల్ల ఈశ్వరానుగ్రహం కలిసి వస్తే తను చేసిన పురుష ప్రయత్నం ఫలిస్తుంది. దానివల్ల రావణ వధ, మళ్లీ సీతారాముల యొక్క సమాగమం కుదురుతాయి. కాబట్టి నాయన ఇలా జరుగుతోందా? దంతములు, గోళ్లు, ఆయుధములు కాగలిగినటువంటి వానరులు, ఆ వానరుల నాయకుడైనటువంటి సుగ్రీవుడు సుఖంగా సంతోషంగా ఉన్నారా? మహానుభావుడు సుమిత్ర యొక్క కుమారుడు సుమిత్ర ఆనందాన్ని పెంపొందించేటటువంటి వాడు శూరుడైన లక్ష్మణుడు తన అస్త్రముల చేత, బాణముల చేత లంకాపట్టణాన్ని అంతటినీ రాక్షసుల్ని చెల్లాచెదరు చేయగలిగిన వాడు, నేను తొందరలో ఈ లంకాపట్టణాన్ని చీకాపు పరిచే విధంగా బాణప్రయోగం చేసేటటువంటి రామలక్ష్మణుల్ని చూస్తానా నాయన అని అడిగింది ఆ తల్లి. అడిగి రాముడికి నాతో సమానమైన బంధువు కానీ నాకన్నా అధికమైన వారు కానీ లేరు, అలాగే నాకు కూడా రాముడితో సమానమైన బంధువు కానీ రాముని కన్నా అధికుడు కానీ లేదు. ఇది దాంపత్యం అంటే. ఎంతమందైనా ఉండొచ్చు అంతమంది కన్నా అధికురాలు భార్య, ఎంతమందైనా ఉండొచ్చు అందరికన్నా అధికుడు భర్త. ఈ భావన ఇద్దరి యొక్క హృదయాల్లో ఉండడం దాంపత్యం. ఆ కారణం చేత నేను కనపడకుండా పోవడం అన్నది రాముడు తన చెయ్యవలసిన కార్యములు చెయ్యకుండా తన ప్రజ్ఞ నశించిపోయేటటువంటి స్థితిని పొందడానికి ఇది హేతువు కాలేదు కదా. ఆయన ప్రజ్ఞతో ఉన్నాడు కదా, ఎవరితో స్నేహం చెయ్యాలో వారితో చేస్తున్నాడు కదా, ఎవరిని నిగ్రహించాలో వారిని నిగ్రహిస్తున్నాడు కదా, నన్ను తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా. రాముడు శీఘ్రముగా వానర భల్లూక గణములతో కలిసి ఇక్కడికి వస్తాడు కదా, వచ్చి వీళ్ళని సంహరించి నన్ను తిరిగి పొందుతాడు కదా. ఎంత జాగ్రత్తగా అడుగుతుందో చూడండి తల్లి. సుందరకాండ బహుభంగిమల సుందరకాండ అంటే స్వామి హనుమన్నారు, అమ్మా నేను ఒట్టు పెడుతున్నానమ్మా, నేను చెప్పే మాటలు నిన్ను ఉత్సాహపరచడానికి నిన్ను సంతోషపెట్టడానికి చెప్తున్నవి కావమ్మా, నిజం చెప్తున్నాను. మా ఇంటి మీద ఒట్టు, నేను ఉంటున్న భూమి మీద ఒట్టు అంటారు. అమ్మా మేము పర్వతాల మీద తిరుగుతాం, మాకు ఆ పర్వతాలు పరమ ప్రీతిపాత్రము, పరమ పూజనీయములు. అటువంటి పర్వతాల మీద ఒట్టు పెడుతున్నాను, మలయ పర్వతం మీద, వింధ్య పర్వతం మీద, మేరు పర్వతం మీద, మందర పర్వతం మీద, దద్దర పర్వతం మీద, నేను తినేటటువంటి కాయలు, పళ్ళు, దుంపలు, తేనె మీద ఒట్టు పెట్టి చెప్తున్నానమ్మా. అమ్మా 100 క్రతువులు చేసినటువంటి ఇంద్రుడు ఐరావతం మీద ఎలా కూర్చుంటాడో అలా ఇవాల్టి రోజున ప్రశ్రవణ పర్వత శిఖరం మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల దగ్గర నిన్ను సమర్పించి ధన్యుడనవుతానమ్మా. ఆయన ఏమి తింటలేదమ్మా, ఆయన ఆఖరికి తేనె కూడా స్వీకరించట్లేదమ్మా, ఎప్పుడు నిన్నే తలుచుకు తలుచుకు బాధపడుతున్నాడమ్మా. ఆయన నుంచి పురుగులు పాకుతున్నా, తేళ్లు పాకుతున్నా, పాములు పాకుతున్నా ఆయనకి ఒంటి మీద తెలివిలేదు. కాయ చూసినా, పండు చూసినా, పువ్వు చూసినా, చెట్టు చూసినా, పర్వతం చూసినా, వాన చూసినా, పట్టి చూసినా, హా సీత హా సీత అంటూనే ఉంటాడమ్మా. అంత బాధ నీ గురించి రాముడు పొంది ఉన్నాడు అన్నారు. రాముడు తన గురించి శోకిస్తున్నాడన్న శోకం తప్ప ఇప్పుడు తనకంటూ వేరే శోకం లేనటువంటి స్థితిలో శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుణ్ణి ఇంకా కొద్దిగా తెల్లమబ్బులు మూస్తున్నట్టు ఈ రావణుడి నుంచి విడి, ఏనాడు నేను రామచంద్రమూర్తి నా గురించి శోకించవలసిన అవసరం లేకుండా వెళ్ళి రాముడి పక్కన కూర్చుంటానా అన్న శోకం తప్ప ఇంకొక శోకం లేకుండా ఉన్నటువంటి స్థితిలోకి సీతమ్మ తల్లిని హనుమ తన మాటల చేత ఊరడించి నిలబెట్టారు. నిలబెడితే సీతమ్మ తల్లి అంది, నాయన నాకు 2 నెలలు గడువిచ్చాడు, 1 సంవత్సరం గడువిచ్చాడు, 10 నెలలు అయిపోయింది, ఇక 2 నెలలు ఉంది. ఈ 2 నెలల గడువు లోపల నేను ఆయన పాంపు చేరకపోతే రావణుడు నన్ను సంహరిస్తానన్నాడు, కానీ నేను 2 నెలలు బతకను, 1 నెల మాత్రమే జీవిస్తాను. అంటే రావణుడు 12 నెలలు పెట్టుకున్నాడు తాను చావడానికి, సీతమ్మ తల్లి 1 నెల తగ్గించేసింది, ఇంకా 1 నెల మాత్రమే ఇచ్చింది. ఆవిడ 1 నెల అంటే ఈ నెలలో రాముడు వచ్చి రావణుడిని సంహరిస్తాడని గుర్తు. కాబట్టి 10 నెలలు అయిపోయాయి, 2 నెలలు ఉన్నాయి, ఇంకా 1 నెలే ఉంది, 2 నెలల్లో నేను 1 నెల మాత్రమే బతికుంటాను. కాబట్టి నువ్వు ఆయన్ని ప్రేరేపించి రామచంద్రమూర్తిని తొందరగా ఇక్కడికి వచ్చేటట్టు చూడాలి, నన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించమని నేను చెప్పడం కాదు, సాక్షాత్తుగా రావణునికి తోడపుట్టిన విభీషణుడు చెప్పినా వింటలేదని విభీషణుని కూతురు అనల నాతో వచ్చి చెప్పింది. కాబట్టి మూర్ఖుడైన రావణుడు మాట వినడు, నన్ను రాముడికి సమర్పించాడు, రాముడు రావాలి, రావణ సంహారం చెయ్యాలి, నన్ను తీసుకెళ్లాలి. అంటే హనుమ అన్నారు, అమ్మా తల్లి ఇద్దుకమ్మా బెంగపెట్టుకుంటావు, ఇద్దుకమ్మా 1 నెల మాత్రమే బతుకుంటానంటావు, నీకేం భయం లేదమ్మా, రావణునితో, రావణుని సైన్యంతో, రావణుని యొక్క సమస్త భవనాలతో కలిపి
ఈ లంకా పట్టణాన్ని అంతటినీ పెళ్లగించి తీసుకెళ్లి రామచంద్రమూర్తి దగ్గర పెట్టగలిగిన సమర్థుణ్ణి నేను, అటువంటి బలవంతుణ్ణి. కాబట్టి అమ్మా, నువ్వు నా పృష్ఠభాగాన్ని, నా వీపుని అధిరోహించు. క్షణంలో నువ్వు కన్ను తెరిచి చూసేటప్పటికీ నిన్ను రామచంద్రమూర్తి పాదాల దగ్గర సమర్పించేస్తాను. ఎలా తీసుకెడతానో తెలుసా అమ్మా? నువ్వు నా వీపు మీద కూర్చున్నప్పుడు నా ఎందు వికారం కలుగుతుంది అనుకుంటున్నావేమో అమ్మా. అగ్నిహోత్రంలో హవిస్సు వేసి దేవతలకిమ్మంటే ఎంత పవిత్రంగా అగ్నిహోత్రం తీసుకెడుతుందో అంత పవిత్రంగా తీసుకెళ్తానమ్మా. కాబట్టి అమ్మా, నా వీపును అధిరోహించు అన్నారు. సీతమ్మ తల్లి చటుక్కున ఒక చిన్న నవ్వు నవ్వింది. నీ శరీరమేమో పిల్లి పిల్లంతుందా, నువ్వేమో ఇంతున్నావా, నీకో ఇంత వీప, ఓ ఇంత భుజమా, దాని మీద నేను ఇక్కి కూర్చోనా, నువ్వు నన్ను 100 యోజనాలు తీసుకెడతావా, వానర బుద్ధి బయట పెట్టావు కదయ్యా, ఇలా అడిగావు నన్ను అంది. పాపం బ్రహ్మచారి ఆయన ఎప్పుడూ మాట పడ్డవాడు కాడు. ఒక్కసారి చాలా బాధ వచ్చింది. ఇంత మాట అంటుందా అమ్మ నన్ను అనుకున్నారమ్మా, నా శక్తి ఇంతేననుకుంటున్నావా, చూడు నా శరీరం అంటే ఏమిటో అని పెంచారు. మేరు పర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అంత ఎత్తు పెరిగిపోయారు. ఎర్రటి ముఖం, పెద్ద నోరు, ఇంత ముక్కు, గరిబిడాకులలా ఇంతంత పెరిగిపోయినటువంటి చేతులు, పెద్ద పెద్ద వేళ్ళు, బలిసినటువంటి తొడలు, ఎర్రగా కాలిన పెనం లాంటి ముఖం, అటువంటి పెద్ద స్వరూపంతో ఒకసారి నిలబడి, అమ్మా ఇప్పుడు నా స్వరూపం ఏమిటో చూసావా అమ్మా, లంకని తీసుకెడతానన్నాను కాదు, ఈ చుట్టుపక్కల పర్వతాలతో సహా ఉన్నటువంటి భవనములు, తోరణములు ఇవన్నీ కదలకుండా ఇలాగే ఉంచి మట్టితో పైకి ఈ భాగాన్నంతటినీ పెళ్లగించి చేతి మీద పట్టి నీతో కలిపి తీసుకుని వెళ్లి రాముడి దగ్గర పెట్టేస్తాను, అంతటి బలవంతుడ. అమ్మా ఇప్పుడు నమ్ముతావా నా బలాన్ని అన్నారు. అంటే తల్లి అంది, నాయన ఇవాళ నమ్మడం ఏమిట్రా, 100 యోజనములు గడిచి వచ్చిన నాడే నీ బలాన్ని నమ్మాను. నువ్వు ఇంత గొప్పవాడివని నాకు తెలుసు, కానీ నాయన నేను నీతో వస్తే నీ వేగాన్ని తట్టుకోలేక నేను జారి సముద్రంలో పడిపోవచ్చు, లేదా రాక్షసులు నీ మీదకి యుద్ధానికి వస్తే ఓ పక్క వాళ్ళతో యుద్ధం చేస్తావా, నన్ను రక్షిస్తావా, ఆ యుద్ధంలో నేను జారి కింద పడిపోవచ్చు, లేదా నేను మళ్ళీ రాక్షస స్త్రీలకి చిక్కితే మళ్ళీ నన్ను ఎక్కడికి తీసుకెళ్లి దాచేస్తాడో తెలియదు. పైగా అన్నిటినీ మించి నాకు ఒక నియమం ఉంది, నేను పరమభక్తి తత్పరులాలనైన దానిని కాబట్టి రాముని ఎందు, రాముణ్ణి తప్ప పరపురుషుణ్ణి నేను కోరి కోరి మాత్రం నా చేతితో స్పృశించను. ఏవమ్మా మరి ఆనాడు రావణుడు నిన్ను బలవంతంగా అపహరించి తొడ మీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాడుగా, మరి అప్పుడు ఎలా వచ్చావంటావేమో. ఆ రోజున నేను అబలని, నాకు సహాయకులు లేరు, వాడు బలవంతంగా జుత్తు పట్టి నన్ను తొడ మీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాడు. హా రామ హా లక్ష్మణ అని శోకించడం వినా నాకు మార్గం లేదు, నాంత నేను స్పృశించలేదు, వాడు బలవంతంగా తీసుకొచ్చాడు. కానీ తెలిసి తెలిసి మాత్రం ముట్టుకుని నేను రాను, రాముడే రావాలి, రాక్షస సంహారం చెయ్యాలి, నన్ను తీసుకెళ్ళాలి. నేను తరచూ అంటుంటాను, సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ గారి దగ్గరికి సేవాదల్ మహిళా కార్యకర్తలందరూ వెళ్ళి రాముడు గొప్పవాడా సీతమ్మ గొప్పదా అని అడిగారు. సీతమ్మే గొప్పదన్నారు. అంటే వాళ్ళు అనుకున్నారు మహిళా కార్యకర్తలు వెళ్ళి అడిగాం కదా అందుకు అలా చెప్పారనుకున్నారు. అంటే ఆయన అన్నారు, నేను యథాలాపంగా చెప్పాననుకుంటున్నారా, రాముని కీర్తి ప్రకాశించడానికి కారణం సీతమ్మే. హనుమ అడిగినప్పుడు అమ్మ బాబో ఇంత కష్టంలో ఉన్నాను తీసుకెళ్లి అంతే చాలని హనుమ వీపు మీద కూర్చునుండి ఉంటే రాముడి గౌరవం అలా నిలబడి ఉండేదా? రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకెళ్ళాడు, రావణుడు చూడకుండా హనుమెత్తుకొచ్చి రాముడికి ఇచ్చేశాడు, అంతే రామాయణం. కాదు, రాముడే రావాలి, రావణుణ్ణి చంపాలి, నన్ను తీసుకెళ్లాలంది. ఆవిడ పాతివ్రత్యం 10 నెలలు రావణుడు అంత వైభోగాన్ని చూపించిన, కన్నెత్తి చూడలేదు, గోటితో తాకలేదు, అక్కడ అన్నపు మెతుకు తినలేదు, బట్ట మార్చలేదు, అంత సౌశీల్యవతి అయి అంత పవిత్రతగా నిలబడింది కాబట్టి, అంత మహాపతివ్రత కనుక ఆ తల్లి వలన రామచంద్రమూర్తికి అంత కీర్తి వచ్చిందని నేను అంటున్నాను. ఏమి దోషం అని అడిగారు గాంధీ గారు. నిజమే, ఒక భార్య అంత కీర్తిని తేగలదు భర్తకి. కాబట్టి ఈ మాటలు చెప్తే హనుమన్నారు, అమ్మా మహాసాధ్యువైనను ఇలా మాట్లాడడం చాలా బాగుందమ్మా, అయితే తల్లి మరి నేను బయలుదేరిపోతాను, వెళ్ళిపోవాలి, మళ్ళీ రామలక్ష్మణులతో కలిసి వస్తాను, రావణ సంహారం జరుగుతుంది, అమ్మా ఏదైనా అభిజ్ఞానం ఇస్తావా అమ్మా అన్నారు. అంటే తల్లి అంది, ఒకనొకప్పుడు మేము చిత్రకూట పర్వత శిఖరాల మీద ఆశ్రమవాసంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను, దీన్ని అభిజ్ఞానంగా చెప్పు అని. ఇది వెనక మహర్షి చెప్పలేదు, ఇక్కడే చెప్తున్నారు అభిజ్ఞానంగా గుర్తుగా. అంటే
అమ్మవారు వస్తువునివ్వకుండా ముందు ఒక విషయాన్ని చెప్పింది. అంటే ఇది అభిజ్ఞానం చేశారు అంటే అక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్తున్నారంటే సమస్త మనుష్య కోటి కూడా ప్రతి మానవుడు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని మహర్షి యొక్క సందేశం. ఒకనకొకప్పుడు నేను అక్కడ ఉండేటటువంటి వనంలో విహరించి అలిసిపోయిన దాననై నా ఒంటి నుంచి చెమటధారలు కారుతుంటే నేను రామచంద్రమూర్తి యొక్క ఒడిలో కూర్చున్నాను సేద తీరడానికి. ఒక కాకి ఇంద్రుని యొక్క కుమారుడు, అది అపారమైన వేగం కలిగినది. ఆ కాకి వచ్చి మాంసభక్షణయందు ఆసక్తి కలిగినదై నా గుండెల మీద వాలి నా స్తనముల యొక్క మధ్య భాగంలో ఉన్న మాంసాన్ని తన కఠినమైన ముక్కుతో కొట్టి పీకి తింటోంది. నాకు బాధ కలిగి నేను అక్కడ ఉన్న మట్టి బిడ్డను ఒక దాన్ని తీసి ఆ కాకి మీద విసిరాను. ఆ కాకి వెడుతోంది, వచ్చి మళ్ళీ వాలుతోంది. రాముడు చూశాడు. చూసి ఆయన అప్పుడు రాముడు నన్ను చూసి పరిహాసాస్పదంగా నవ్వాడు, హాస్యం ఆడాడు. ఇది జ్ఞాపకం చేయి. ఆ తరువాత కొంతసేపటికి నేను రామచంద్రమూర్తి యొక్క ఒడిలో పడుకుని నిద్రపోయాను. నిద్రపోయినప్పుడు ఆ కాకి రాలేదు, రాముడు ఒడిలో ఉన్నాను ఊరుకుంది. ఆ తర్వాత కాసేపటికి నేను నిద్రలేచాను, రాముడు నా ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. మీరు ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిమండి. మళ్ళీ నిద్రపోతున్నాడు. రాముడు నా ఒడిలో పడుకుని ఉండి నేను కూర్చుని ఉన్నప్పుడు మళ్ళీ వచ్చింది ఆ కాకి. వచ్చి మళ్ళీ నా స్తనముల మధ్యలో తన వాడి ముక్కుతో గాయం చేసి మాంసాన్ని పీక్కు తింటోంది. నా వక్షస్థలం నుంచి కారిన నెత్తుటి బిందువులు ఒళ్ళో పడుకున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క ముఖం మీద పడ్డాయి. కాకాసురుడు నా వక్షస్థలం మీద కూర్చుని మాంసం పీకుతున్నాడు. నేను ఆ బాధ ఓర్వలేక రాముణ్ణి నిద్రలేపాను. రాముడు ఒక్కసారి నిద్రలేచాడు. నిద్రలేస్తూనే వెంటనే ఆయన అన్నాడు, ఎవడురా ఐదు తలల పాముతో ఆటాడిన వాడెవడు అని అడిగాడు. నిద్రలోంచి లేచి హఠాత్ పరిణామాన్ని చూసినటువంటి రాముడు సీతమ్మ యొక్క యథార్థ స్వరూపాన్ని బయటపెట్టేశాడు. ఎవడరా ఐదు తలల పాము ఆవిడితో చెలగాటం ఆడుతున్నాడంటే ఆవిడ ఎంత నొచ్చుకుంటుంది? ఐదు తలల పాము అంటే ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ ముఖై స్త్రీక్షణై పంచముఖ గాయత్రి స్వరూపం రావిడ, ఎవడరా ఆవిడితో చెలగాటం ఆడినవాడు అన్నాడు రాముడు. అని అది ఇంద్రుడి యొక్క కుమారుడు ఆ కాకి. ఆ కాకి అపారమైన వేగము కలిగినటువంటి వాడు. ఆయన కాళ్ళకి నెత్తురు నోట మాంసపు ముక్క చూశాడు. ఈ కాకియే నా భార్య యొక్క వక్షస్థలం మీద వాలి మాంసం పీకింది అని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి వెంటనే ఆయన ఒక గడ్డిపరకనొక దాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. అభిమంత్రించి ఆ కాకాసురుడి మీద విడిచిపెట్టాడు. ఆ కాకి మూడు లోకములు తిరిగింది. ఇంద్రుడి దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళింది. మూడు లోకములు తిరిగితే రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని మేమెవ్వరం ఉపసంహారం చేయమన్నారు. ఆ కాకి తిరిగి 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 వచ్చి ఎక్కడ రాముడు కూర్చున్నాడో అక్కడే వచ్చి నేల మీద పడిపోయింది. పడిపోతే రాముడు చూశాడు, తన ఎదురుగుండా వచ్చి పడిపోయినా తనకి శరణాగతి చేసినట్టే అని భావించాడు. విన్నిచ్చినటువంటి వాళ్ళని బ్రహ్మాస్త్రం చెనకదు, అది దాని మర్యాదకి భంగం. కాబట్టి ఆయన పరిగెడుతుంటే అని వెంట వెళ్ళిందంతే. ఇప్పటికీ విన్నిచ్చి కిందపడ్డాడు, చంపలేదు. రాముడు అన్నాడు, నువ్వు నా ముందుకొచ్చి పడిపోయావు కాబట్టి నువ్వు నాకు శరణాగతి చేసినట్టు. కానీ ఒకసారి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాను కనుక బ్రహ్మాస్త్రానికి అత్యంత విలువైనది ఏదో ఒకటి ఇచ్చేయాలి నువ్వు, కాబట్టి ఏమి ఇస్తావని అడిగాడు. ఎందుచేతనంటే ఇప్పుడు తలకాయని రక్షించుకోవాలంటే కన్ను ఇచ్చేయాలి, కాబట్టి కాకింది నా కుడి కన్ను తీసేసుకో, నా కుడి కంటిలోని చూపు తీసేసేయండి. కాబట్టి ఇప్పుడు కుడి కంటికి చూపు లేదు కాకికి, అందుకే ఇలా ఇలా చూస్తుంటాడు. కాకి చూపు రావిడిదంటూ అప్పటికీ ఇప్పటికీ కాకి జాతికంతటికి ఒక కంటిలో చూపు పోయింది. బ్రహ్మాస్త్రానికి తన కంటిలోని చూపునిచ్చేసింది. ఇచ్చేసినటువంటి కాకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రాముడికి నమస్కరించింది, దశరథ మహారాజు గారికి నమస్కరించి వెళ్ళిపోయింది. నేను చెప్పానని గుర్తుగా చెప్పు. ఏమి అభిజ్ఞానం అంటే మనమందరం కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి అభిజ్ఞానం. సీతమ్మ తల్లి ముందు రామచంద్రమూర్తి ఒళ్ళో కూర్చుంది. కూర్చున్నప్పుడు కాకి వచ్చి వాలింది. వాలి
మాంసాన్ని పెరికింది. సీతమ్మ వెంటనే మట్టిగడ్డ తీసి కొట్టింది. రాముడు జోక్యం చేసుకోలేదు. తన రక్షణ తాను చూసుకున్నప్పుడు నేనెందుకు జోక్యం చేసుకుంటానని హాస్యం ఆడాడు. ఈ మట్టి బిడ్డ పెట్టి కొడుతుండడంలో ఆవిడ వడ్డానం దారింది, చీర దారింది. రాముడు నవ్వాడు. తర్వాత ఆవిడ రాముడి ఒళ్ళో పడుకుంది. నిద్రపోవడంలో ఆవిడ రక్షణ ఆవిడ చూసుకోలేదు. ఇప్పుడు రాముడు రక్షిస్తున్నాడు, కాకి రాలేదు. మళ్లీ నిద్ర లేచిన తర్వాత రాముడు సీతమ్మ ఒళ్ళో పడుకున్నాడు. సీతమ్మ లేచి ఉంది, రాముడు పడుకుని ఉన్నాడు. ఇప్పుడు కాకి వచ్చి తన మీద వాలింది, కానీ సీతమ్మ బిడ్డ విసరలేదు. ఎందుకంటే తాను బిడ్డ విసిరితే, తను కదిలితే రాముడికి నిద్రకి భంగం కలుగుతుందని, రాముడి యొక్క నిద్ర రక్షింపబడాలని తాను కదలకుండా కూర్చుంది. ఇప్పుడు ఆ నిత్తిటి బిందువులు రాముడి మీద పడ్డాయి. ఇప్పుడు తనని తాను రక్షించుకోవడం, బిడ్డ విసరడం మానేసి రాముడిని లేపింది. రాముడు లేస్తూనే తనని తాను రక్షించుకోకుండా తన రక్షణ రాముడి మీద అప్పజెప్పింది కాబట్టి ఒక కాకి అని కూడా చూడకుండా బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇది శరణాగతి. నిన్న మీతో మనవి చేసింది నేను ఇది. మిమ్మల్ని మీ అంటే అన్ని వేళలా అందరూ చేయలేరన్నా అటువంటి ప్రయత్నాలు చేసే పని చేయకండి. దానికి బాగా పరిణితి కలగాలి. అసలు ఏ ప్రయత్నమూ లేకుండా పూర్తిగా ఇంకా విపరీతమైన నమ్మకంతో తన రక్షణ భారాన్ని పరమేశ్వరుని యందు న్యాసం చేసి విడిచిపెడితే పరమేశ్వరుడు ఆ రక్షణ భారాన్ని తాను స్వీకరిస్తాడు. మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేసుకుంటున్నంతసేపు అది శరణాగతిలోకి రాదు. భక్తిలో తప్పు లేదు, పురుష ప్రయత్నం, ఈశ్వర ప్రయత్నం చూడాలి, కానీ శరణాగతిలోకి రాదు. శరణాగతి ఉత్తరక్షణ ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఏ ప్రయత్నం చేయకుండా రక్షించుకోకుండా ఆగిపోతే వెంటనే రాముడు లేచి బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఇది గుర్తు చెయ్యి అంది ఆవిడ. అని ఆవిడ అంది, నా కొరకు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన వాడు ఇవాళ రావణుని ఎందుకు సంహరించట్లేదు, ఎందుకు వచ్చి రక్షించట్లేదు అని నేను అడిగానని అడుగు అంది. ఇప్పుడు కూడా నన్ను నేను రక్షించుకోవట్లేదు. 10 నెలల నుంచి రాముడే రావాలని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను, ఎందుకు రాలేదు రాముడు? ఆనాడు ఒక కాకి మీదే వేశాడే బ్రహ్మాస్త్రం, మరి ఈనాడు ఎందుకు రాలేదు? బహుశా నాదే ఏదో తప్పు ఉండాలి, చిన్నదో పెద్దదో నా వలన తప్పుంది, అందుకే రాముడు రాలేదు. ఇది భక్తి యొక్క వ్యగ్రత, పరాకాష్ఠ. నేను శరణాగతి చేశానని చెప్పు. కౌసల్యాపుత్రుడు, ఏ మహానుభావుణ్ణి కడుపారనివ్వాని కన్నతల్లి అని కౌసల్యామాతకందో, అటువంటి కౌసల్యానందవర్ధనుడైన రామచంద్రమూర్తిని శిరసా నమస్కరించానని చెప్పు. ఏ లక్ష్మణమూర్తి తన యొక్క ఐశ్వర్యాన్ని, తన అంతఃపురాన్ని, తన భార్యని కూడా విడిచిపెట్టి రామచంద్రమూర్తి తన తండ్రి, సీతమ్మ నా తల్లి అని భావించి అక్కరలేని అరణ్యవాసాన్ని స్వీకరించి రాముణ్ణి నన్ను విడిచిపెట్టి ఉండలేక అనుగమించి మా వెంట వచ్చి అంత శుశ్రూష చేసి పెద్దల ఎడల భక్తిభావం కలిగినటువంటి వాడో, అటువంటి లక్ష్మణమూర్తిని మనసారా నేను కుశలమడిగానని చెప్పు. ఎందుకంటే ఒకవేళ లక్ష్మణమూర్తి పట్ల నేను అన్న మాటలు అధికముగా మాట్లాడానన్న భావన చేత లక్ష్మణుడు ఖేదపడ్డాడేమో. అందుకని ఆ మహానుభావుడు లక్ష్మణమూర్తి మా వెంట వచ్చినటువంటి కారణం చేత నిజంగా దశరథుడే మరణించినా, కౌసల్య దూరంగా ఉన్నా, దశరథుడు బ్రతికున్నట్టు కౌసల్య పక్కనున్నట్టు రాముడు భావించాడు. ఒక తండ్రి తల్లి పక్కనుంటే పుత్రుడికి బెంగుండదు. ఎందుకంటే ఆయనకి కష్టం వస్తే కొడుక్కి ముందు ఆ కష్టం తనదిగా భావించి తండ్రి ఆ కష్టం నుంచి కొడుకుని ఉద్ధరించే ప్రయత్నం చేస్తాడు. అలా భావించగలిగిన తండ్రి దూరమైనా లక్ష్మణమూర్తి మాత్రం తండ్రిలా వచ్చి నిలబడ్డాడు. అలా నిలబడిన లక్ష్మణమూర్తి ఉండగా నాకు అత్తమామలు లేరన్న లోటే లేదు, అటువంటి మహాత్ముడైన లక్ష్మణుణ్ణి కుశలమడిగానని చెప్పు అని. ఇది మహామంత్రం అంటారు సుందరకాండలో. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవత్సమారంభాత్మయత్న పరో భవేత్. నాయన, రామచంద్రమూర్తి ఎందు ప్రయత్నమును కల్పించి తొందరగా నెలలో వచ్చి నన్ను మళ్లీ వెనక్కి తీసుకెళ్లేటట్టుగా చెయ్యగలిగిన సమర్థత నీయందే ఉంది అని నేను నమ్ముతున్నాను హనుమ. కాబట్టి నువ్వు రాముడు వచ్చేటట్టు చెయ్యవలసింది అని ఆ తల్లి తన చీర కొంగుకి ముడివేసుకున్నటువంటి ఆ చూడామణ్ణి తీసి హనుమ యొక్క చేతిలో పెట్టి, నాయనా ఇది పట్టుకెళ్లి రామచంద్రమూర్తికి ఇయ్యి. ఈ మణిని చూడగానే రామచంద్రమూర్తికి 3 గుర్తొస్తారు. ఎందుకో తెలుసా? ఒకనకొకప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ఈ మణిని సముద్రుడు వరుణుడికి ఇచ్చాడు. వరుణుడు జనక మహారాజు గారికి ఇచ్చాడు. జనక మహారాజు గారు అత్యంత ప్రియ కుమార్తెని కాబట్టి నన్ను కన్యాదానం చేసేటప్పుడు ఆ మణిని పెట్టి అలంకరించి కన్యాదానం చేశారు. కాబట్టి ఆ కన్యాదానం చేసినప్పుడు జనకుడు, మా అమ్మ, దశరథుడు, రాముడు, నేను కూడా ఉన్నాం. కాబట్టి వాళ్ళ 3 కూడా రాముడికి జ్ఞాపకానికి వస్తారు.
కాబట్టి ఈ మణిని పట్టుకెళ్ళి ఇయ్యి అని. అందుకే సుందరకాండం అంత శక్తివంతమైంది. ఈ ఘట్టం ఇంత గొప్ప ఘట్టంగా చెప్తారు పెద్దలు. ఆవిడంది, నాయన నీవే ప్రమాణము, నా దుఃఖము క్షయమైపోయేటట్టుగా, మళ్ళీ నేను సుఖమును శాంతిని పొందేటట్టుగా నువ్వు తప్పకుండా ప్రయత్నము చేయవలసింది అని. నాయన వృద్ధులైనటువంటి వాళ్ళందరినీ అడిగానని చెప్పు అని కంఠం గాద్గదికమై, ఇంత కాలానికి మహానుభావుడు వచ్చాడు, రామకథ చెప్పాడు, రామనామం చెప్పాడు, బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. నాయన ఒక్కరోజు ఉండవయ్యా ఇక్కడ, ఎక్కడైనా జాగ్రత్తగా రహస్య ప్రదేశంలో ఉండి మళ్ళీ రామకథ చెప్పవయ్యా అని అడుగుతుందమ్మ. అడిగితే ఆయన అన్నారు, మా మళ్ళీ అంజలి ఘటించి అంటారు తల్లి, నువ్వు ఏమి బెంగ పెట్టుకోకమ్మా, నేను వెళ్లడమేమిటి రామలక్ష్మణులు తీసుకొచ్చేస్తానమ్మా, కొన్ని కోట్ల వానరములు వచ్చేస్తాయి, ఈ వానరములన్నీ కలిసి రామలక్ష్మణులు ఈ లంకాపట్టణాన్నంతటిని దహించేస్తారు, లంక నాశనం అయిపోతుంది అమ్మా, నీకు రామచంద్రమూర్తితో పట్టాభిషేకం కలుగుతుంది, ఊరడిల్లమ్మా అన్నారు. సీతమ్మంది, ముగ్గురికి మాత్రమే వేగం ఉందని నాకు తెలుసు, ఒకటి గరుత్మంతుడు, రెండు మారుతి నువ్వు, మూడు వాయుదేవుడు. నేను నిన్న ప్రశ్న వేస్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించి నాకు చెప్పు. నీవు నూర్యోధనమైన సముద్రాన్ని గడచి వస్తావు నాకు తెలుసు, వచ్చి నువ్వొక్కడివే ఈ లంకాపట్టణాన్ని అంతటి పెకలించగలవు నాకు తెలుసు, రావణ సంహారం చెయ్యగలవు నాకు తెలుసు, నన్ను రాముడితో కలపగలవు నాకు తెలుసు, కానీ నరుడైన నా భర్త రాముడు, నరుడైన లక్ష్మణుడు, ఇంత శక్తి లేని మిగిలిన వానరములు, దక్షిణ తీరంలో అన్ని వానరాలు ఉండిపోయాయే, వాళ్ళు ఎలా వస్తారు, ఎలా నన్ను తీసుకెడతారు, కీర్తి నీకు దక్కుతుంది తప్ప నా భర్త వచ్చి రావణ సంహారం చేసి నన్ను విడిపించాడన్న కీర్తి నా భర్తకి దక్కి నా భర్త విజయ పతాకలతో అయోధ్య ప్రవేశం చేస్తే నాకు సంతోషం. నాయన మరి మిగిలిన వానరాలు ఎలా వస్తాయి, వాళ్ళకి ఇంత శక్తి లేదు కదా అంది. అంటే ఏ వ్యక్తి అయినా ఏమంటాడంటే, నిజమేనమ్మా నేనైతే ఇవన్నీ చేసేయగలను అనుకో, కానీ మరి మిగిలిన వాళ్ళు రాలేరు, ఆ విషయం నేను ఆలోచిస్తానులే అమ్మా అనాలి. ఆయన అన్నారు, అమ్మా 10 ఏనుగుల బలం వాళ్ళు, 100 ఏనుగుల బలం వాళ్ళు, 1000 ఏనుగుల బలం వాళ్ళు, ఎంతెంత బలమో కలిగిన వాళ్ళు, గాలిలో ఎగరగలిగిన వాళ్ళు, సముద్రాన్ని ఔపోసన పట్టగలిగిన వాళ్ళు, సుగ్రీవుడి దగ్గర 100,000,000,000 మంది ఉన్నారమ్మా, అవలీలగా ఎగిరి వచ్చి ఇక్కడ దూకేస్తారు రామలక్ష్మణులు తలుచుకుంటే, ఇది పెద్ద లెక్క తల్లి, యుద్ధంలో అడ్డొస్తే యమధర్మరాజుని నిగ్రహించగలిగిన రాముడు, సముద్రాన్ని దాటి రావడం పెద్ద కష్టం అనుకుంటున్నావా అమ్మా. అమ్మా నేను నీకు ఒక మాట చెప్పనా అమ్మా, సుగ్రీవ సన్నిధానంలో నాతో సమానులైన వారున్నారు, నాకన్నా అధికులైన వారున్నారు, నాకన్నా తక్కువ వాళ్ళు లేడమ్మా, నేనే ఆఖరి వాణ్ణి. ఎందుకో తెలుసా, ఎవరైనా పట్టపురాణి దగ్గరికి పంపించేటప్పుడు అంతఃపురంలో అందరికన్నా పనికిమాలిన వాడిని పంపిస్తారు, రాముడు ఉంగరం ఇచ్చి నన్ను పంపించాడంటే నాకన్నా పనికి మాలిన వాడు ఎవరున్నారమ్మా, నాతో సమానులు ఉన్నారు, నాకన్నా అధికులున్నారు, నేనే వచ్చానంటే మిగిలిన వాళ్ళు రాకపోవడం ఏమిటమ్మా, అందరూ వస్తారన్నారు. ఇది ఆయన వినయం. సుందరకాండలో ఆయన వినయంతో మహానుభావుడు అసలు లోకానికి వినయం అన్న మాటకి భాష్యం చెప్పారు. అందుకే ఎక్కడెక్కడ హనుమని సేవిస్తారో, ఎక్కడెక్కడ హనుమని ఆరాధిస్తారో, అక్కడక్కడ బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటత్వంచ, ఇవన్నీ వినయము ఆయన వలన కలుగుతాయి. అంతటి మహానుభావుడు ఈ మాటలు చెప్పి, అమ్మా నేను బయలుదేరుతానమ్మా అన్నారు. అంటే మళ్ళీ తల్లంటే వద్దు నాయన, వెళ్ళిపోవద్దు, ఉండు, ఉండి రామనామం చెప్పు, రామకథ చెప్పు, అది వింటే నా మనస్సు ఊరడిల్లి, ఎన్నాళ్ళకి విన్నాను రామకథ, ఎన్నాళ్ళకి విన్నాను రామనామం, వెళ్ళిపోతావా, వెళ్ళొద్దంటు. అమ్మా నేను వెళ్ళకపోతే ఎలా నాయన, ఇది ఒక అభిజ్ఞానం చెప్పు. ఒకనకొకప్పుడు ఉపవనములలో విహరించి అలిసిపోయినటువంటి నేను ఒళ్ళు చెమట పట్టడం వల్ల నేను పెట్టుకున్నటువంటి బొట్టు చెమటతో కలిసి జారిపోయి మరుగున పడింది. అప్పుడు రాముడు అక్కడే ఉన్నటువంటి ఒక మణిశిలా అన్నదాన్ని తీసి అరగదీసి ఆ బొట్టు తీసి నా పాలభాగమునందు ఉంచాలి, కానీ బొట్టు పెట్టడం మానేసి బొట్టు పెడుతున్నాడనుకుని ఆవిడ ఇలా చూస్తుంటే ఆ వేలు తీసి బొట్టు పెట్టకుండా బుగ్గను చుక్క పెట్టాడు ఆయన. అదొక పరిహాసం, అదొక శృంగార చేష్ట, అదొక ప్రియపత్ని యొక్క మురిపానికి చేసిన చేష్టితం, ఇది నేను జ్ఞాపకం చేశానని చెప్పు. అంటే భర్తతో పంచుకున్న ఆ క్షణాల్ని మధురాతి మధురమైనటువంటి స్మృతులుగా బతుకుతున్న దాన్ని తప్ప నా బ్రతుకు ఇంకొక ఆశ లేదు. నేను ఇన్నాళ్ళు రాముడితో సమానంగా చూసుకున్నది ఏదైనా ఉంటే ఆ కేశభూషణం ఒక్కటే. ఎందుకో తెలుసా, ఈ కేశము పురుష వ్యామోహం,
అటువంటి కేశభూషణాన్ని దీనికి నేను అలంకరించుకుంటే అది రాముడు సంతోషించాలని, అది నేను పెట్టుకున్నప్పుడు సంతోషించిన రాముడి చూపులు జ్ఞాపకం తెచ్చుకోవడానికి అది చూసుకునేదాన్ని, అది కూడా నీకు ఇచ్చేశాను. అంటే నా ప్రీతి రాముని ఎందే, రాముని ప్రీతియే నాకు సంతోషం, తప్ప నాకు ఇంకా ఏదీ కాదని చెప్పానని చెప్పు అని ఆ తల్లి బాధపడుతుంటే ఆయన మహానుభావుడు హనుమన్నారమ్మా నువ్వు ఏమాత్రం బెంగ పెట్టుకోవద్దమ్మా, ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండు తల్లి అన్నా, ఈ క్షణంలో ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఏ మాట అంటున్నానో ఆ మాటతో నీ యొక్క దుఃఖమంతా పరిసమాప్తమైపోయింది, నన్ను నమ్ము, ఇక నువ్వు దుఃఖించవలసిన పని లేదు. అతి కొద్ది కాలంలో రాముడు లక్ష్మణ సహితుడై వచ్చేస్తారు. వచ్చేసి ఈ లంకా పట్టణాన్ని అంతటినీ తన బంగారు బాణములతో మెరుపులతో నశింపచేసి రావణ సంహారం చేసి నిన్ను స్వీకరించి సీతారామ పట్టాభిషేకం జరిగిపోతుందమ్మా కొద్ది రోజుల్లో. ఆ పట్టాభిషేకం జరుగుతుండగా మేమందరం చూస్తాం, ఎంతో సంతోషిస్తాం. కాబట్టి తల్లి నువ్వు బెంగ పెట్టుకోవద్దు, ఊరడిల్లు, నేను తొందరగా పెడితే వాళ్ళని తొందరగా తీసుకొస్తాను, కాబట్టి అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా అన్నారు. నాయనా నీ ప్రయాణము మంగళముగుగాక, నువ్వు సంతోషకరముగా నీ ప్రయాణమును నిర్వహించదుగాక, నా చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు ఇంత బాధ పెడుతున్నారన్న మాట మాత్రం రాముడికి చెప్పడం మర్చిపోకని సీతమ్మ తల్లి తనని మంగళప్రదంగా నాయనా నీ ప్రయాణం చెయ్యి అన్న మాట తల్లి ఆశీపూర్వకంగా పలికేటప్పటికీ హనుమ పరమ సంతోషాన్ని పొంది, అమ్మయ్యా సీతమ్మ దుఃఖాన్ని దైన్యాన్ని విడిచిపెట్టేసింది, ఇప్పుడు ఊరడిల్లి నమ్మి ఉంది కాబట్టి, శాంతి పొందింది కాబట్టి రాముడు వచ్చేంత వరకు ప్రశాంత చిత్తంతో ఉంటుంది. రాముడు వచ్చేస్తాడు, రావణవధ అయిపోతుంది, సీతారామ పట్టాభిషేకం ఒక్క వారం రోజుల్లో పూర్తి చేసేస్తాం కాబట్టి అయిపోతుంది అని ఎంతో సంతోషంగా, ఇహ సీతారామ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత నాకేం కావాలి కాబట్టి బయలుదేరుతాను, ఇంకొక్క పని మిగిలిపోయింది చిన్న పని, ఆ పని పూర్తి చేసేస్తే ఒక్క కాండ అనుకున్నారు. చాలా సంతోషించారు మహానుభావుడు, ఆయన బయలుదేరుతానని సంకల్పం చేసుకుని మహాసంతోషంతో పొంగిపోతూ ఉత్తర దిశగా బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. అక్కడ సీతమ్మ తల్లి హనుమ కూడా పరమ సంతోషంగా ఉన్నారన్న ఈ ఘట్టం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఒక్క 11 మాటలు రామనామం చెప్పేద్దాం. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీవు నేనన్ను భేదమేమియు లేకయున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమి శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమై రామనామము, సకల జీవులలోన విలిగే సాక్షిభూతము రామనామము, రమ్యమైనది రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీలమేఘ శ్యామలము నిర్మలము అయినది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పాలుమీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసన పరైమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణనైనిజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.